హాయ్ హలో నమస్తే, నా పేరు దినేష్. వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. సో ఈరోజు టాపిక్ మోషన్ ఇన్ టూ డైమెన్షన్స్. మోషన్ ఇన్ టూ డైమెన్షన్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, అంటే ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్పొచ్చు. సో రెండు రకాల ప్రొజెక్టైల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఒకటి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అండ్ రెండోది హారిజాంటల్ ప్రొజెక్టైల్. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే తెలుసు కదా, మనం బాల్ ఇసిరేస్తే ఏ విధంగా అయితే బాల్ పాత్ తీసుకుంటుందో దాన్ని ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటాం. ఒక బిల్డింగ్ మీద నుంచి బాల్ నేరుగా విసిరేస్తే వచ్చే పాత్ ఏదైతే ఉందో దాన్ని హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటాం. సో ఇలా ప్రొజెక్టైల్ గా ఒక బాల్ కానీ ఒక పార్టికల్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ని కనుక విసిరేస్తే దాని స్టోరీ మొత్తం ఏంటో మనం అర్థం చేసుకోవడం ట్రై చేస్తాం ఈరోజు. అంటే ఆ పార్టికల్ యొక్క స్పీడ్ అవ్వచ్చు, వెలాసిటీ అవ్వచ్చు, ఏ టైం అయినా సరే స్పీడ్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, అన్ని రకాల పారామీటర్స్ మీద మనకు అవగాహన ఉండాలన్నమాట. ఈరోజు సెషన్లో కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు సెషన్ కరెక్ట్గా అర్థమైంది, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. రేపటి సెషన్లో వీటికి సంబంధించిన 30 క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, ఆబ్లిక్ ప్రొజెక్టైల్. సో సింపుల్ గా ప్రొజెక్టైల్ అన్నా కూడా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అనే అర్థం చేసుకోవచ్చు మనం. బై డిఫాల్ట్ గా ప్రొజెక్టైల్ అన్నారంటే ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, జనరల్గా మనం బాల్ని నేరుగా పైకి విసిరేయచ్చు, అప్పుడు బాల్ మళ్ళీ కిందికే వచ్చేస్తుంది, అప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ రాదు. ఓకే, అప్పుడు అది తీసుకునే ట్రాజెక్టరీ ఏదైతే ఉందో అది పారాబోలిక్ గా రాదు అనమాట. సో ప్రొజెక్టైల్ మోషన్ జనరల్గా పారాబోలిక్ షేప్ లో ఉంటుంది. ద ట్రాజెక్టరీ, ద షేప్, బాల్ ఏ పాత్ లో ఉంది ఆ పాత్ మొత్తం చూస్తే ఆ షేప్ పారాబోలిక్ పాత్ లో ఉంటుంది. ఎందుకు పారాబోలిక్ పాత్ లో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకుంటాం, మ్యాథమెటికల్ కూడా ఈ సెషన్ లో అర్థం చేసుకుంటాం. సో సపోజ్ ఒక బాల్ ఆర్ ఒక ఆబ్జెక్ట్ ని కనుక మనం ఈ డైరెక్షన్ లో ఒక యాంగిల్, ఒక హారిజాంటల్తో ఒక యాంగిల్ తీటాతో కనుక మనం విసిరేస్తే, యు అనే స్పీడ్ తో కనుక విసిరేస్తే, తీటా యాంగిల్ తో హారిజాంటల్ తో విసిరేస్తే, అప్పుడు ఏమవుతుందంటే ఈ బాల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి గ్రావిటీ కిందికి లాగేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పైదాకి వెళ్ళి కానీ గ్రావిటీ లేకుండా ఏమో ఉంటే ఏమవుతుంది, ఇలా వెళ్ళిపోతానే ఉంటుంది. కానీ గ్రావిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే గ్రావిటీ పైకి వెళ్ళనివ్వకుండా పుల్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలా వెళ్ళి ఒక హైయెస్ట్ పాయింట్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా పాత్ ట్రేస్ చేస్తుంది అనమాట. సో ఈ బాల్ ఆర్ పార్టికల్ ఎంత మాక్సిమం హైట్ రీచ్ అవుతుందో దాన్ని మాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాల్ అనొచ్చు. అదేవిధంగా ఈ బాల్ గ్రౌండ్ మీద పడిన తర్వాత కూడా కొంత దూరం వెళ్ళొచ్చు, బట్ మనకు అది ఇంపార్టెంట్ కాదు. గాల్లో ఉన్నంత సేపు ఎంత దూరం వెళ్ళింది, హారిజాంటల్ ఎంత దూరం వెళ్ళింది, వర్టికల్ గా ఎంత దూరం వెళ్ళింది అనేది మనకి ఇంపార్టెంట్ పారామీటర్స్ అనమాట. సో హారిజాంటల్ గా ఎంత హైయెస్ట్ డిస్టెన్స్ వెళ్ళిందో దాన్ని మనం రేంజ్ అంటాము, రేంజ్ ఆఫ్ ద పార్టికల్ ఆర్ రేంజ్ ఆఫ్ ద బాల్ అంటాము. ఆ రేంజ్ ని మనం ఆర్ అనే లెటర్, క్యాపిటల్ ఆర్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? మాక్సిమం హైట్ ఎంత రీచ్ అయింది గ్రౌండ్ నుంచి, ఎంత మాక్సిమం హైట్ రీచ్ అయిందో దాన్ని క్యాపిటల్ హెచ్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. సో ఈ ఇనిషియల్ గా పార్టికల్ వెలాసిటీ ఉంది కదా, సో ఈ పార్టికల్ ఇనిషియల్ వెలాసిటీని రెండు కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేద్దాం. ఎందుకంటే మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ మనం బాగొచ్చు, మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ వచ్చేస్తే మోషన్ ఇన్ టూ డైమెన్షన్స్ కూడా టూ డైమెన్షన్స్ లో ఉన్న పారామీటర్స్ ని వన్ డైమెన్షన్ లోకి మార్చేసుకొని వన్ డైమెన్షన్ మోషన్ లాగా అనలైజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఎట్లా, సో యూ యొక్క కాంపోనెంట్ హారిజాంటల్ డైరెక్షన్ లో యూ కాస్ తీటా అవుతుంది, అవునా? అదేవిధంగా వర్టికల్ డైరెక్షన్ లో యూ సైన్ తీటా అవుతుంది. యాక్చువల్ స్పీడ్ యూ, బట్ దాని యొక్క కాంపోనెంట్ హారిజాంటల్ డైరెక్షన్ లో యూ కాస్ తీటా, వర్టికల్ డైరెక్షన్ యూ సైన్ తీటా. ఎందుకు నేను ఇలా కాంపోనెంట్స్ రిజాల్వ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వన్ డైమెన్షన్ మోషన్ ఈజీ కాబట్టి ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్ లో వర్టికల్ డైరెక్షన్ లో సపరేట్ సపరేట్ గా అనలైజ్ చేస్తాను. అంటే ఒక బాల్ ని హారిజాంటల్ డైరెక్షన్ లో ఇలా విసిరేసాను, యూ కాస్ తీటా అనే దాంతో విసిరేసాను, ఇంకొక బాల్ ని యూ సైన్ తీటా అనే దాంతో పైకి విసిరేసాను. సో ఒక బాల్ ని ఇలా విసిరేసాం యాక్చువల్ గా, కానీ దీని పాత్, దీని వెలాసిటీస్ అన్ని అర్థం చేసుకోవడం ఎలా, ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ బాల్ ని రెండు బాల్స్ లో ఊహించుకోండి.
ఒక బాల్ హారిజాంటల్ డైరెక్షన్ లో యూతో కాదు యూ కాస్ టీటాతో విసిరేసాం, ఇంకో బాల్ని పైకి యూ సైన్ టీటాతో విసిరేసాం ఊహించుకుంటే ఈ రెండింటిని విడివిడిగా అనలైజ్ చేయడం మనకు వచ్చు కాబట్టి ఆ రెండింటిని అనలైజ్ చేయడము ఈ బాల్ ని ప్రొజెక్టైల్ మోషన్ లో ఇచ్చిన బాల్ ని కూడా అనలైజ్ చేయడం రెండు ఒకటే. ఎలాగో చూద్దామా రైట్. సో దీని యొక్క ఇంకేమున్నాయి దీని మీద యాక్సిలరేషన్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో హారిజాంటల్ డైరెక్షన్ లో ఏమైనా యాక్సిలరేషన్ ఉందా? హారిజాంటల్ డైరెక్షన్ లో సో బట్ హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ అయితే ఉంది దాన్ని యుఎక్స్ అంటాను, యు స్పీడ్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్ ఫర్ దిస్ బాల్, స్పీడ్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ ఫర్ ద సేమ్ బాల్. ఓకే, సో అదేవిధంగా అది కాకుండా స్పీడ్ కాకుండా మనకు యాక్సిలరేషన్ కూడా ఉంది కిందికి, యాక్సిలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఇస్ మైనస్ జి. ఓకే, ఆర్ ఎల్స్ మైనస్ జీ జే క్యాప్ అంటే మోర్ అప్రోప్రియేట్ మోర్ అక్యురేట్ అని చెప్పొచ్చు. సో బట్ మనం ఓన్లీ వన్ డైమెన్షన్ ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ సపరేట్ గా అనలైజ్ చేస్తే జే క్యాప్ తో పని లేదు, సపోర్ట్ డైరెక్షన్ పాజిటివ్ డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్ ఊహించుకొని మైనస్ జీ అని తీసుకోవచ్చు. లేదు వెక్టర్స్ లో నేను అనలైజ్ చేస్తాను అంటే అప్పుడు దీన్ని యూ సైన్ తీటా జే క్యాప్ అని రాయండి, దీన్ని యూ కాస్ తీటా ఐ క్యాప్ అని రాయండి. ఓకే, సో దీన్ని మైనస్ జీ జే క్యాప్ అని రాసుకోవచ్చు. సో దీన్ని మైనస్ జీ జే క్యాప్ అని రాయొచ్చు. ఓన్లీ వర్టికల్ డైమెన్షన్ లో సపరేట్ గా అనలైజ్ చేస్తాం అనుకుంటే ఓన్లీ మైనస్ జీ రాసుకున్నా తప్పలేదు. బట్ టూ డైమెన్షన్స్ అనలైజ్ చేస్తే మాత్రం ఐ క్యాప్ జే క్యాప్ యూస్ చేసి రిప్రజెంట్ చేయాలి. దీని పక్కన ఐ క్యాప్, దీని పక్కన జే క్యాప్, దీని పక్కన మైనస్ జే క్యాప్ ఉండాలన్నమాట. ఇప్పుడు టూ డైమెన్షన్స్ ఒకేసారి అనలైజ్ చేస్తే, టూ డైమెన్షన్ ఒకేసారి అనలైజ్ చేయడం అంటే అదే అదేంటో చూద్దాం ఒకసారి తర్వాత. వెక్టర్ ఫామ్ అన్నింటిని వెక్టర్ ఫామ్ లో రిప్రజెంట్ చేద్దాం. జాగ్రత్తగా వినాలి, ఒకసారి అర్థం అయిపోతే చాలా చాలా ఈజీగా ఉంటాయి. నీట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే సరదాగా ఆడుకోవచ్చు మీరు రైట్. సో యాక్సిలరేషన్ ఓన్లీ ఈ డైరెక్షన్ లోనే ఉంది, ఈ డైరెక్షన్ లో లేదు. సో యాక్సిలరేషన్ అనేది ఏం చేస్తుంది? బేసిక్ గా స్పీడ్ ని చేంజ్ చేస్తుంది. యాక్సిలరేషన్ వెలాసిటీ డైరెక్షన్ లో కనుక ఉంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది, అదే యాక్సిలరేషన్ స్పీడ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే స్పీడ్ తగ్గుతూ పోతుంది. అవునా కదా, ఒక ఆబ్జెక్ట్ వెళ్తోంది ఆ డైరెక్షన్ లోనే ఫోర్స్ ఇచ్చామనుకో, దానికి ఆ డైరెక్షన్ లోనే యాక్సిలరేషన్ ఇచ్చినట్టు అప్పుడు అది స్పీడ్ అప్ అవుతుంది. బాల్ వెళ్తున్న డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ మనం చేయడం పెట్టాం, ఆర్ ఎల్స్ ఫోర్స్ అప్లై చేసాం, అప్పుడు ఏమవుతుంది? యాక్సిలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ అప్లై అవుతుంది. యాక్సిలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ అప్లై అయితే వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే బాల్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. అవునా, సో ఈ బాల్ ని పైకి యూ సైన్ తీటా తో విసిరేసాం, యాక్చువల్లీ యూతో ఇటు వైపు విసిరేసాం, బట్ దాన్ని మనం ఈ డైరెక్షన్ లో యూ సైన్ తీటాతో విసిరేసాం, ఈ డైరెక్షన్ లో యూ కాస్ తీటా విసిరేసాం అన్నట్టు ఊహించుకోవచ్చు. సో ఈ కాంపోనెంట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? అర్థం చేసుకోండి, ఈ కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయడం వల్ల అనాలిసిస్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో ఈ డైరెక్షన్ ఇవి రెండు పర్పెండిక్యులర్ డైరెక్షన్స్, పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ తో అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డైరెక్షన్ ఉన్న యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్ అసలు ఇంపాక్ట్ చేయదు, అదే ఈ డైరెక్షన్ ఉన్న యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్ అసలు ఇంపాక్ట్ చేయదు. పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆర్థో ఉన్న డైరెక్షన్స్ అంటాం. ఆర్థోగోనల్ డైరెక్షన్స్ తో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే 90 degrees లో ఉన్న ఏదైనా ఒక పారామీటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ 90 degrees యాంగిల్ ఉన్న డైరెక్షన్ లో అసలు ఉండదు అనమాట. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అనేది వర్టికల్ డైరెక్షన్ ఉంది. సో వర్టికల్ డైరెక్షన్ ఉంది, దానికి 90 degrees హారిజాంటల్ డైరెక్షన్, హారిజాంటల్ డైరెక్షన్ లో ఈ జీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అస్సలు ఉండదు. సో ఇప్పుడు మీరు గమనిస్తే యూ కాస్ తీటా మీద ఎటువంటి యాక్సిలరేషన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, అవునా కదా, యూ కాస్ తీటా మీద. బట్ యూ సైన్ తీటా మీద ఈ యాక్సిలరేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో ఒక బాల్ ని రెండు పార్ట్స్ ఊహించుకుంటే, ఒక పార్ట్ యూ కాస్ తీటాతో వెళ్తుంది హారిజాంటల్ డైరెక్షన్ లో, ఇంకో పార్ట్ యూ సైన్ తీటాతో పైకి వెళ్ళి కిందకి వస్తుంది అని ఊహించుకుంటే ఈ పార్టికల్ మీద మైనస్ జీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దీని మీద ఎటువంటి యాక్సిలరేషన్ గానీ డిసెలరేషన్ గానీ లేదు. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? ప్రతి పాయింట్ దగ్గర కూడా హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? సేమే ఉంటుంది. ఎందుకంటే హారిజాంటల్ కాంపోనెంట్ మారకూడదు కదా. కానీ మీరు గమనిస్తే ఇక్కడ టాంజెంట్ కట్టాం అనుకోండి, యాంగిల్ ఎంత చేస్తుంది? టీటా. ఇక్కడ టీటా అంటే 60 చేసింది అనుకోండి, ఇక్కడ 45 చేస్తుంది, ఇంకా తక్కువ చేస్తుంది. ఇక్కడ కదా చూడండి, ఇక్కడ పోన్ టాంజెంట్ హారిజాంటల్ అయిపోతుంది, స్టార్టింగ్ లో టాంజెంట్ తీటా యాంగిల్ చేసింది, తర్వాత తక్కువ యాంగిల్ చేస్తుంది, తర్వాత తక్కువ యాంగిల్ చేస్తుంది. ఎందుకంటే ఈ యూ సైన్ తీటా వాల్యూ ఏదైతే ఉందో పోన్ తగ్గిపోతా ఉంది, ఎందుకంటే జీ వల్ల తగ్గిపోతా ఉంది. సో మీరు ఈ ఒక పాయింట్ దగ్గర మనం గమనిస్తే ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ ఏముంటుందమ్మా? విఎక్స్. వి అంటే వెలాసిటీ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ విల్ బి సేమ్ యాజ్ యుఎక్స్, బికాస్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ there is no acceleration. Acceleration అనేది లేదు, ఏ ఫోర్స్ లేదు, అపోజింగ్ ఫోర్స్ లేదు, సపోర్టింగ్ ఫోర్స్ లేదు. సో ఈ స్పీడ్ పెరగదు తగ్గదు. సో దీని వాల్యూ ఎంత? యూ కాస్ తీటా. అవునా, సో విఎంతమ్మా? విఎ
వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ అట్ సమ్ ర్యాండమ్ పాయింట్. నేను ఈ పాయింట్ దగ్గర అనలైజ్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ పాయింట్ కాదు, ఒక పాత మొత్తం మీద ఏదో ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకొని అనలైజ్ చేస్తాను. సో వివై, వివై ఈజ్ ఈక్వల్ టు, సో మీరు గమనిస్తే వివై అంటే వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న స్పీడ్. సో ఒక బాల్ పైకి ఇసిరేస్తే, పైకి యూ సైన్ డీటా వాళ్ళ వివై యువై అనే స్పీడ్ తో పైకి ఇసిరేస్తే దాని స్పీడ్ ఏంటి? ఇట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూనిఫామ్ యాక్సిలరేషన్. యూనిఫామ్ యాక్సిలరేషన్ కి అసలు ఫార్ములాస్ మనకు తెలుసు, మూడే మూడు ఫార్ములాస్, ఈక్వల్ టు యూ ప్లస్ 80, ఎస్ ఈక్వల్ టు యూ ప్లస్ హాఫ్ 80 స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2ax. అక్కడ యాక్సిలరేషన్ ప్లస్ లో మైనస్ జీ పెడతాం. సో వీ ఈక్వల్ టు యూ మైనస్ జీటీ అవుతుంది, ఎస్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 2gs. ఓకేనా? సో వీ ఈక్వల్ టు యూ ప్లస్ 80 అప్లై చేద్దాం. సో వివై ఇస్ ఈక్వల్ టు యువై మైనస్ జీటీ. ఓకేనా? వివై ఇస్ ఈక్వల్ టు యువై మైనస్ జీటీ. యువై ఏంటి ఇక్కడ? యువై వివై ఇస్ ఈక్వల్ టు యువై వచ్చేసి యూ సైన్ తీటా మైనస్ జీటీ. మనకు తెలుసు కదా యూ మైనస్ జీటీ రాయడం మనకు అలవాటు. ఒక బాల్ పైకి రేస్తే స్పీడ్ యూ మైనస్ జీటీ రాస్తాం మనం, అవునా? సో ఇక్కడ ఏం రాస్తున్నాం? యూ బదులు యువై అని రాస్తున్నాం. ఎందుకంటే ఒక ఒక డైరెక్షన్ లోనే కదా వెలాసిటీ, హారిజాంటల్ డైరెక్షన్ కూడా వెలాసిటీ ఉంది. సో వర్టికల్ డైరెక్షన్ ఉన్న వెలాసిటీ మనం యూ వై అన్నాం, ఆర్ ఎల్స్ యూ సైన్ తీటా అనుకోవచ్చు. సో యూ సైన్ తీటా మైనస్ జీటీ. ఒక బాల్ ని వర్టికల్ గా పైకి ప్రొజెక్ట్ చేస్తే ఏదైతే ఫార్ములా ఉందో అదే ఫార్ములా, అలాంటి ఫార్ములానే. కాబట్టి యూ మైనస్ జీటీ రాసాం అక్కడ. ఒక బాల్ ని పైకి యూ స్పీడ్ తో ఇసిరేస్తే యూ మైనస్ జీటీ అని రాసాం, కానీ ఇక్కడ పైకి ఇసిరేలా ఏదో డైరెక్షన్ ఇసిరేసాం, కానీ పైకి యూ సైన్ తీటా ఇసిరేసినట్టు ఊహించుకోవచ్చు. అలా ఊహించుకుంటే యూ సైన్ తీటా మైనస్ జీటీ అని రాసుకోవచ్చు. చాలా సింపుల్. మీకు వర్డ్ పై బాల్ పైకి ఇసిరేసినప్పుడు సిచ్యువేషన్స్ మొత్తం గుర్తుంటే ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్స్, ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ యూ బదులు యూ సైన్ తీటా రాస్తుంటారు. ఓకేనా? ఓకే, సో స్పీడ్స్ అర్థం అయిపోయినాయి మనం, అవునా? సో టోటల్ స్పీడ్ రాద్దాం. టోటల్ వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్టర్ టైమ్ సమ్ టైమ్ టీ సెకండ్స్ అట్ ఎనీ పాయింట్, వాట్ ఇస్ ద స్పీడ్? సారీ, వాట్ ఇస్ ద స్పీడ్, వాట్ ఇస్ ద వెలాసిటీ, వాట్ ఇస్ ద వెలాసిటీ? సో వెలాసిటీ ఎంత అమ్మా? విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జీ క్యాప్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వెలాసిటీ, వెలాసిటీ అట్ ర్యాండమ్ పాయింట్ అనేది కొద్దిగా ట్రిక్కీ, కొద్దిగా ఆలోచించి చేయాలి. ఎందుకంటే వెక్టర్స్ కొంచెం బాగా తెలుసుండాలి. వెక్టర్స్ బాగా తెలిసి చాలా ఈజీ పార్ట్ ఇది కూడా, లేదంటే కొద్దిగా కొంచెం ట్రిక్కీగా కనిపించవచ్చు. సో విఎక్స్ వచ్చేసి ఎంత ఎంత అనుకున్నాం మనం? ఇనీషియల్ వెలాసిటీ యూ, యూతో ప్రొజెక్ట్ చేశారు, టీటాతో ప్రొజెక్ట్ చేశారు. జనరల్గా యూ టీటా రెండు ఇస్తారు జనరల్, లేదంటే వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ నుంచి యూ టీటా కనుక్కోమనొచ్చు. సో యూ కాస్ టీటా అనేది మనకు హారిజాంటల్ డైరెక్షన్ ఉన్న స్పీడ్, ప్లస్ వర్టికల్ డైరెక్షన్ ఉన్న స్పీడ్ ఎంత? యూ సైన్ టీటా ఇనీషియల్ గా ఉంది, కాసేపు అయిన తర్వాత యూ సైన్ టీటా మైనస్ జీటీ, ఒక టీ సెకండ్స్ తర్వాత ఇంత ఇంత వెలాసిటీ ఉందంట, వర్టికల్ డైరెక్షన్ ఇంత స్పీడ్ ఉంది. ఓకేనా? సో కాబట్టి చూడండి, టీ ఈక్వల్ టు జీరో అంటే స్టార్టింగ్ టైం దగ్గర టీ ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేస్తే యూ సైన్ టీటా ఉంది కదా. సో పోన్ పోన్ టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ వర్టికల్ డైరెక్షన్ ఉన్న స్పీడ్ తగ్గిపోతుంది, అవునా? సో ఆ టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ చూడండి, ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ టైం దగ్గర, ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ ద టైం దగ్గర ఈ రెండు కలిపి జీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఆ పర్టికులర్ టైమే ఒక టైం దగ్గర ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతుంది కదా. ఆ హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏమవుతుంది తెలుసా? దీనికి ఓన్లీ యూ కాస్ తీటా అనే కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది. చూడండి ఇక్కడ యువై మైనస్ జీటీ, యువై కన్నా తక్కువ కదా, యూ సైన్ తీటా కన్నా తక్కువ కదా ఇది. యూ సైన్ తీటా కన్నా డెఫినెట్గా ఇక్కడ తక్కువ ఉంటుంది కదా, అందుకే వెక్టర్ చూడండి చిన్నదిగా డ్రా చేశారు అది రిప్రజెంట్ చేయడం కోసం. సో ఇది వెళ్ళే కొద్దీ బాల్ వేర్ డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఈ పార్ట్ మాత్రమే తగ్గుతూ పోతుంది, ఈ పార్ట్ అలానే ఉంది, సేమ్ వాల్యూనే ఉంది. సో అదే ఈ పాయింట్కి వచ్చేసరికి ఈ వాల్యూ ఏదైతే ఉందో అది జీరో అయిపోయింది ఆల్మోస్ట్. ఈ పాయింట్ దగ్గర అయితే ఎగ్జాక్ట్గా జీరో అయిపోయింది, అవునా? నెక్స్ట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర దీని ట్యాంజెంట్ గీస్తే మనకి ఇలా ఉంది. సో ట్యాంజెంట్ లో హారిజాంటల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో యూ కాస్ తీటా, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారట్లేదు, అవునా? ఎందుకంటే దాన్ని మార్చే వాళ్ళు ఎవరు లేరు, హారిజాంటల్ డైరెక్షన్ ఏ ఫోర్స్ లేదు, ఏ యాక్సిలరేషన్ ఉండదు. సో దాన్ని పెంచే వాళ్ళు లేరు, తగ్గించే వాళ్ళు లేరు. బట్ వర్టికల్ డైరెక్షన్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత వర్టికల్ ఇక్కడ వివై వచ్చేసి హైయెస్ట్ పాయింట్ దగ్గర వివై వచ్చేసి జీరో ఉంది. ఎందుకంటే చూడండి వివై జీరో కాకపోతే ఇది హారిజాంటల్ ఎలా ఉంటుంది ట్యాంజెంట్? ఇది ఒక వెక్టర్, ఈ డైరెక్షన్ ఇంకో వెక్టర్ ఉంటే రిజల్టెంట్ వెక్టర్ ఈ డైరెక్షన్ ఉండాలి, హారిజాంటల్ ఉండకూడదు కదా. హారిజాంటల్ ఉండాలి అంటే ఈ వర్టికల్ డైరెక్షన్ ఉన్న వెక్టర్ జీరో అవ్వాలి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, సో ఈ వెక్టర్ ని ఏ వెక్టర్ యాడ్ చేస్తే ఈ వెక్టర్ వస్తుంది మనకు, ఇలాంటి చిన్న వెక్టర్ తో యాడ్ చేస్తే వస్తుంది. ఇది వాల్యూ ఎంత? సేమ్ అదే యూ సైన్ తీటా మైనస్ జీటీ. సో అన్ని అన్ని చోట్ల వివై యొక్క స్పీడ్ వెలాసిటీ వాల్యూ ఇందే యూ సైన్ తీటా మైనస్ జీటీ. కాబట్టి ఇక్కడ ఒక పర్టికులర్ టైం, ఆ టైం ఎంత అంటే యూ సైన్ తీటా బై జీ అని రాసుకోవచ్చు. ఎంత టైం తర్వాత ఇక్కడ ఉంటుంది, ఎంత టైం తర్వాత ఇక్కడ ఉంటుందమ్మా, ఎంత టైం తర్వాత ఇక్కడ ఉంటుంది? వివై ఇస్ జీరో,
ఆఫ్టర్ టైం టీఏ టైమ్ ఆఫ్ ఎసెంట్ అని రాద్దాం. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఎంత టైం తర్వాత జీరో అవుతుంది, ఇది జీరో చేయండి. ఇది జీరో చేస్తే యూ సైన్ జీటీని పక్కకు పంపించండి, యూ సైన్ డీటా బై జీ అవుతుంది. మీకు గుర్తుంటే పైకి బాల్ పైకి వేసినప్పుడు మనం టైంకి ఫార్ములా, టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఏం రాసాం, యూ బై జీ అని రాసాం. ఇక్కడ యూ కాదు, మన పైకి వేసిన స్పీడ్ యూ కాదు, మనం యూ స్పీడ్ తో ఇట్లా వేసి సార్. బట్ పైకి ఉన్న కాంపోనెంట్, పైకి ఉన్న కాంపోనెంట్ వెలాసిటీ అంతా యూ సైన్ డీటా. అక్కడ యూ బై జీ, అక్కడ ఎక్కడైతే యూ ఉందో పైకి వేసిన కేసులో, ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో యూ వదులు యూ సైన్ డీటా వాడండి అంతే. ఎంత టైం తర్వాత జరుగుతుంది ఇది, యూ సైన్ తీటా డివైడెడ్ బై జి. మీకు గుర్తుంటే అక్కడ ఇంకో ఫార్ములా రాసాం టైమ్ ఆఫ్ అసెంట్ కి, మనకి ఎంత హైట్ వెళ్ళిందో తెలిస్తే, ఎంత హైట్ వెళ్ళిందో తెలిస్తే, ఓకే ఎంత హైట్ వెళ్ళిందో తెలిస్తే రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి అని వాడాం. మీకు గుర్తుంటే ఆర్ ఎల్స్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ వాడుకోవచ్చు. ఓకే యూ సైన్ తీటా బై జి లేదు అంటే అండర్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జి మీకు గుర్తుంటే, ఇక్కడ కూడా ఆ ఫార్ములా వాడచ్చు, అండర్ రూట్ ఆఫ్ టూ హెచ్ డివైడెడ్ బై జీ కూడా వాడచ్చు. సేమ్ వర్టికల్ డైరెక్షన్ లో ఇసిరేస్తే బాల్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో అవి ఇక్కడ కూడా వాడచ్చు, కానీ వర్టికల్ డైరెక్షన్ మాత్రమే వర్తిస్తాయి. సో టైం పీరియడ్ హై వర్టికల్ హైయెస్ట్ డిస్టెన్స్ వెళ్ళింది కదా, ఆ హైయెస్ట్ డిస్టెన్స్ హెచ్ అనుకుంటే అండర్ రూట్ ఆఫ్ టూ హెచ్ బై జీ ఫార్ములా వాడినా, యూ బై జీ అక్కడ యూ బై జీ ఫార్ములా, ఇక్కడ యూ సైన్ తీటా బై జీ, రెండు సిమిలర్ ఫార్ములాస్. సో ఈ రెండింటి యూస్ చేస్తే మనకు టైమ్ ఆఫ్ ఎసెంట్ వస్తుంది. దీనికి రెండు నింతలు చేస్తే టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా కలుపుకుంటే టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది మనకు. ఓకే సో ఇక్కడ వెలాసిటీ ప్రతి పాయింట్ దగ్గర వెలాసిటీ మనకు వచ్చేసింది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వెలాసిటీ అనేది ఇది పాజిటివ్ ఉంటుంది, ఇంకా హైయెస్ట్ పాయింట్ దాకా పాజిటివ్ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ అనేది జీరో అవుతుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది చూడండి, డైరెక్షన్ కిందికి వెళ్ళిపోయింది అంటే నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఫార్ములా యూ సైన్ తీటా మైనస్ జీటీనే, కాబట్టి టీ వాల్యూ పెరిగిపోవడం వల్ల, ఈ పార్ట్ పెరిగిపోవడం వల్ల టోటల్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. సో అదేవిధంగా ప్రతి పాయింట్ మనం అదేవిధంగా అనలైజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి వెక్టర్ ఈ డైరెక్షన్కి వచ్చింది, సో ఈ వెక్టర్ మారదు, ఈ వెక్టర్ కొంచెం పెరిగింది, టీ పెరుగుతున్న కొద్దీ ఈ పార్ట్ బాగా పెరిగిపోతుంది. సో టోటల్ వాల్యూ కొంచెం పెద్ద నెగిటివ్ వాల్యూ అవుతుంది. అదేవిధంగా ఈ పాయింట్కి వచ్చినప్పటికి, ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, ఈ పాయింట్కి వచ్చినప్పుడు లోయెస్ట్ పాయింట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, సో డైరెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో స్టార్టింగ్ డైరెక్షన్ ఏదైతే ఉందో, సో దీంట్లో హారిజాంటల్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది యూ కాస్ట్ ఇది, అది మారదు, ఎవరు మార్చరు దాన్ని. మరి వర్టికల్ కాంపోనెంట్ ఎంత, వర్టికల్ కాంపోనెంట్ ఎంత ఒకసారి గుర్తు తెచ్చుకోండి, బాల్ పైకి ఎసిరేస్తే యూ అనే స్పీడ్ తో పైకి ఎసిరేస్తే మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్ తో కిందికి వస్తుంది. అవునా కదా, మనం గ్రౌండ్ నుంచి ఎంత స్పీడ్ తో పైకి ఎసిరేస్తామో మళ్ళీ గ్రౌండ్ రీచ్ అయ్యేటప్పుడు అంతే స్పీడ్ తో కిందికి వస్తుంది. కాబట్టి వెలాసిటీ డిఫరెంట్, మనం ఇసిరేసినప్పుడు వెలాసిటీ పైకి ఉంది, కిందికి వచ్చినప్పుడు వెలాసిటీ కిందికి ఉంది, డైరెక్షన్ డిఫరెంట్ ఉంది బట్ స్పీడ్ మాత్రం సేమ్ ఉంది. సో విచ్ మీన్స్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనం ఇసిరేసినప్పుడు పైకి యూ సైన్ తీటా ఉంది కాంపోనెంట్, కిందికి వచ్చేటప్పుడు యూ సైన్ తీటా అనే స్పీడ్ ఉంటుంది బట్ వెలాసిటీ డైరెక్షన్ వచ్చి కిందకు ఉంటుంది. సో ఈ కాంపోనెంట్ ఎంత, అక్కడ యూ కాస్ తీటా యూ సైన్ తీటా, ఇక్కడ కూడా యూ కాస్ తీటా యూ సైన్ తీటా బట్ డైరెక్షన్ మారింది, వర్టికల్ కాంపోనెంట్ యొక్క డైరెక్షన్ మారింది. సో కాంపోనెంట్ సేమే కాబట్టి ఈ రెండింటి యొక్క రిజల్ట్ ఉంది సారా, ఈ రిజల్ట్ యాంగిల్ సేమ్ చేయాలి చూడండి, ఇక్కడ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టర్ ఇక్కడ ఊహించుకోండి, ఈ వెక్టర్ ఇక్కడ ఊహించుకుంటే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఊహించుకోవచ్చు, ఇక్కడ ఆపోజిట్ సైడ్ వచ్చి యూ సైన్ తీటా బై యూ కాస్ తీటా ఇస్ టాన్ తీటా. ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఈ యాంగిల్ హారిజాంటల్ తో చేసే యాంగిల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ అలా ఉన్నాయి. మీరు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ వెక్టర్ ఇక్కడ రాసుకుంటే టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ యూ సైన్ తీటా డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ వచ్చి యూ కాస్ తీటా, యూ సైన్ తీటా బై యూ కాస్ తీటా ఇస్ టాన్ తీటా. సో ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎంత యాంగిల్ తో మనం ప్రొజెక్ట్ చేసామో అది గ్రౌండ్ ని రీచ్ అయ్యేటప్పుడు కూడా హారిజాంటల్ తో అంతే యాంగిల్ తో రీచ్ అవుతుంది. మనం 60 ప్రొజెక్ట్ చేస్తే గ్రౌండ్ ని రీచ్ అయ్యేటప్పుడు కూడా అది ఇక్కడ ఈ యాంగిల్ కానీ ఈ యాంగిల్ కానీ సేమ్ యాంగిల్ తో రీచ్ అవుతుంది, సేమ్ స్పీడ్ తో రీచ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇక్కడ ఎంత స్పీడ్ అంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ వాల్యూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, రెండు వెక్టర్స్ యాడ్ చేస్తే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఎందుకంటే పర్పెండిక్యులర్ వెక్టర్స్ కాబట్టి రూట్ ఆఫ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఇస్ యు. మనం ఎంత స్పీడ్ తో ప్రొజెక్ట్ చేసామో అంతే స్పీడ్ తో గ్రౌండ్ రీచ్ అయ్యింది, కానీ మనం ఎంత వెలాసిటీ తో ప్రొజెక్ట్ చేసామో అంతే వెలాసిటీ తో రీచ్ అవ్వలేదు, ఎందుకంటే డైరెక్షన్ మారింది. మనం ఈ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేసాం అది ఈ డైరెక్షన్ వచ్చింది. వాల్యూ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ సేమే, అంటే స్పీడ్ సేమే కానీ దాని డైరెక్షన్ సేమ్ కాదు. అందుకనే స్టార్టింగ్ మనం ప్రొజెక్ట్ చేసిన వెలాసిటీ, రీచ్ అయినప్పుడు వచ్చిన వెలాసిటీ రెండు సేమ్ కాదు, ఎందుకంటే డైరెక్షన్స్ మారినాయి కాబట్టి. బట్ స్టార్టింగ్ ప్రొజెక్ట్ చేసిన స్పీడ్, రీచ్ అయినప్పుడు వచ్చిన స్పీడ్ రెండు సేమ్, అర్థమవుతుంది అనుకుంటా. సో ఐ థింక్ వెలాసిటీ స్టోరీ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది అర్థమైతే, సో స్టార్టింగ్ యాంగిల్ తీటా, ఫైనల్ యాంగిల్ కూడా తీటా. సో ఒక ర్యాండమ్ పాయింట్ దగ్గర ఒక టైం టీ తర్వాత
చేస్తాను యాంగిల్ తీటా అనుకుంటే, సారీ తీటా యాంగిల్ చేయదు కదా, గ్యారంటీగా ఎక్కడికైనా వేరే తక్కువ యాంగిల్ చేస్తుంది. సెలెక్ట్ ఈ యాంగిల్ ఆల్ఫా ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా యాంగిల్ ఎంత, సో ఆల్ఫా యాంగిల్ ఎంత చూడండి ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇది యూ కాస్ తీటా, ఇదెంత యూ సైన్ తీటా మైనస్ జీటీ, ఓకే ఆర్ఎల్స్ వివై అందాం దీన్ని, దీన్ని విఎక్స్ అందాం. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఇలా ఉంది. ఈ వెక్టర్ని ఇక్కడ ప్లాట్ చేసుకోండి, మీరు రైట్ యాంగిల్ డ్రాయింగ్ క్లియర్గా చూడొచ్చు. ఈ వాల్యూ ఎంత వివై, ఈ యాంగిల్ ఎంత ఆల్ఫా. ఎక్కడ రిలీజ్ చేస్తాను నేను వెలాసిటీని, ఎట్ ర్యాండమ్ పాయింట్, అంటే ప్రాత్ మొత్తంలో ఏదైనా ఒక ర్యాండమ్ పాయింట్ దగ్గర, అంటే ప్రతి పాయింట్ దగ్గర కలిపి అనలైజ్ చేస్తుంది. సో ఈ టాన్ ఆల్ఫా ఎంత అవుతుంది, టాన్ ఆల్ఫా ఎట్ ఎనీ పాయింట్ బాల్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. సో టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా ఇక్కడ ఆపోజిట్ సైడ్ వివై డివైడెడ్ బై విఎక్స్. సో వివై ఇస్ యూ సైన్ తీటా మైనస్ జీటీ డివైడెడ్ బై u cos theta. So, a point of time దగ్గరన బాల్ చేసే యాంగిల్ హారిజాంటల్ తో చేసే యాంగిల్ మనకు వచ్చేస్తుంది. చాలా సింపుల్ రిలేషన్, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ డివైడ్ బై హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ. వర్టికల్ కాంపోనెంట్ ఏ టైం దగ్గర u sin theta minus gt, అక్కడ వర్టికల్ కేసులో ప్యూర్లీ వర్టికల్ కేసులో u minus gt రాసాం, ఇక్కడ u sin theta minus gt రాసాం, అది ఒకటే డేటా. ఓకే, సో మీరు కాంటే చెక్ చేయొచ్చు. స్టార్టింగ్ t equal to 0 ఏమవుతుంది చూడండి, t equal to 0 ఈక్వల్ టు జీరో, జీటీ పార్ట్ జీరో అయిపోతుంది, యూ సైన్ తీటా బై యూ కాస్ తీటా, యూ యూ క్యాన్సిల్, టాన్ తీటా అయిపోతుంది, ఆల్ఫా షుడ్ బి సేమ్ యాస్ తీటా అవునా. సో అదేవిధంగా ఈ హైయెస్ట్ ఈ పాయింట్ దగ్గర, సో టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత యూ సైన్ తీటా బిచ్, సో టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ ఈక్వల్ టు టూ టైమ్స్ టైమ్ ఆఫ్ అసెంట్, ఆర్ టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ అని రాయొచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు టూ యూ సైన్ తీటా బై జీ, ఆర్ వి కెన్ ఆల్సో రైట్ అస్ టూ టైమ్స్ రూట్ ఆఫ్ టూ హెచ్ డివైడెడ్ బై జీ అవునా. కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకు అనుకోవాలంటే ఈ పాయింట్ దగ్గర రీచ్ అవ్వండి, ఇక్కడ నుంచి ఇక్కడ రీచ్ అవడానికి పట్టిన టైం ఎంత, టూ యూ సైన్ తీటా బై జీ. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, టూ యూ సైన్ తీటా బై జీ చేస్తే జీజీ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ టూ యూ సైన్ తీటా ఉంటుంది, యూ సైన్ తీటా మైనస్ టూ యూ సైన్ తీటా ఇస్ మైనస్ యూ సైన్ తీటా, మైనస్ యూ సైన్ తీటా బై మైనస్ యూ కాస్ తీటా ఏమవుతుంది మైనస్ టాన్ తీటా, అంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ తీటా. సో స్టార్టింగ్ యాంగిల్ పైకి చేసింది, పైన యాంటీ క్లాక్ వైజ్ లో మనం పాజిటివ్ మెజర్ చేస్తాం, బట్ ఇప్పుడు యాంగిల్ టీటా ఎట్లా చేస్తుంది క్లాక్ వైజ్ సెన్స్ లో చేస్తాం, అందుకే మైనస్ సైన్ వచ్చింది, బట్ టీటాగా వచ్చింది మనకు ఆన్సర్. అర్థమవుతుంది, నేను ఇక్కడ వెరిఫై చేస్తాను, కానీ మీరు హైయెస్ట్ పాయింట్ దగ్గర కూడా వెరిఫై చేయండి. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, యూ సైన్ టీటా బై జీ సబ్స్టిట్యూట్ చేస్తే జీజీ క్యాన్సిల్, మైనస్ న్యూమరేటర్ జీరో అవుతుంది, న్యూమరేటర్ జీరో అవుతుంది అంటే టాన్ ఆల్ఫా జీరో అవుతుంది, అంటే ఆల్ఫా జీరో. చూడండి ఇక్కడ ఆల్ఫా జీరో అంటే మీనింగ్ ఏంటి, హారిజాంటల్ చేస్తాను యాంగిల్ జీరో. మనం వెలాసిటీ సంబంధించి ప్రతిదీ అనుకున్నాం, స్పీడ్ కనుక్కోవడం ట్రై చేద్దాం. స్పీడ్ అండ్ వెలాసిటీ యొక్క మాగ్నిట్యూడే కదా. ఓకే, సో స్పీడ్ ఎంత చెప్పండి, అట్ ఎనీ పాయింట్ వాట్ ఇస్ ద స్పీడ్, రూట్ ఆఫ్ దిస్ వన్ దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ యూ సైన్ తీటా మైనస్ జీటీ హోల్ స్క్వేర్. ఓకేనా, అదేవిధంగా ఈ యూ వివై ఉంది చూసారా, ఈ వివైకి ఇంకొక ఫార్ములా రాసుకోవచ్చు, వివై స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ ఫార్ములా ఉంది చూసారా, అది వాడుతున్నాను. ఓకే, వివై స్క్వేర్ ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ డైమెన్షన్ అప్లై చేయండి, వివై స్క్వేర్ మైనస్ యువై స్క్వేర్, యువై అంటే తెలుసు కదా ఇనిషియల్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, ఇస్ ఈక్వల్ టు మైనస్ టూ జీ, ఎంత హైట్ రీచ్ అయ్యారో అంత హైట్. ఓకే, ఎంత హైట్ మనం వెళ్ళామో, సో హైట్ పాజిటివ్ అనుకుంటే స్మాల్ హెచ్ అని రాస్తాను, హెచ్ అంటే ఏ హైట్ అయినా అవచ్చు, ఇప్పుడు ఇది ఉంది అనుకోండి ఇది స్మాల్ హెచ్ అనే హైట్లో ఉంది అనుకుంటే ఇలా రావచ్చు. సో వివై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు యువై స్క్వేర్ ప్లస్ సారీ యువై స్క్వేర్ మైనస్ మైనస్ 2gh. సో vy ఇస్ ఈక్వల్ టు ఆ స్క్వేర్ నా పక్కకు పంపిస్తే రూట్ అవుతుంది అండర్ రూట్ ఆఫ్
యూవై స్క్వేర్ మైనస్ టూ జిహెచ్ వివైకి రెండు ఫార్ములా ఉన్నాయి. ఒకటి కొంత టైం, ఒక ఎంత టైం తర్వాత అనేది కనుక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే యూవై మైనస్ జీటీ ఆర్ యూ సైన్ తీటా మైనస్ జీటీ అని రాసుకోవచ్చు. లేదు కొంత ఎంత హైట్ వెళ్ళిన తర్వాత వెలాసిటీ అని అడిగితే, అంటే ఒక సర్టెన్ హైట్ ఇచ్చారు అంత హైట్ వెళ్ళిన తర్వాత అది ఎంత యాంగిల్ చేస్తుంది, దాని వెలాసిటీ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే సేమ్ వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీకి రెండు రకాల ఫార్ములా, టైం ఇస్తే ఇది వాడుకోవచ్చు, ఎంత హైట్ అని ఇస్తే ఈ హైట్, ఈ హైట్ నేను హెచ్ అంటున్నాను. సో ఈ హైట్ని నేను హెచ్ అంటున్నాను. ఓకే, సో మన హైట్ ఇస్తే ఇది వాడుకోవచ్చు, టైం ఇస్తే ఇది వాడుకోవచ్చు. సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యారంటీ ఇస్తారు. సో ఫైనల్గా మనం వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీని కనుక్కోవచ్చు. సో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీకి మనం ఈ విధంగా రాసాం కదా, యూ సైన్ తీటా మైనస్ జీటీ అని రాసాం కదా. సో మనం ఇప్పుడు రూట్ ఆఫ్ యూవై స్క్వేర్ మైనస్ టూ జీ రూట్ టూ జీహెచ్ అని కూడా రాసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మనం ఈ ఫార్ములా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, సో సో టాన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు వివై బై డివైడెడ్ బై విఎక్స్. సో వివై ప్లేస్లో నేను ఇలా కూడా రాస్తాను, యూ సైన్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ టూ జీహెచ్. ఇది ఎగ్జాక్ట్ సేమ్ ఫార్ములా, యూవై స్క్వేర్ బదులు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా అని రాస్తాను, డివైడెడ్ బై యూ కాస్ తీటా. చూడండి ఒకసారి సేమ్ అదే వివై బై విఎక్సే, వివైకి రెండు ఫార్ములా, ఈ ఫార్ములా రాసుకోవచ్చు, ఈ ఫార్ములా రాసుకోవచ్చు. నేనేం ఇవేం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, ఇవేం బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. నేను ఎలా రాసాను చూడండి, బేసిక్స్ ని యూజ్ చేసి మనం దీని వెక్టర్ ఫార్ములా రాసాం. ఈ వెక్టర్ ఫార్ములా రాసిన తర్వాత దాని నుంచి యాంగిల్ రాసాం. ఓకే, దాని నుంచి యాంగిల్ రెండు రకాలుగా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు. స్పీడ్ కావాలంటే ఏం చేయాలి, వెలాసిటీ యొక్క మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. సో ఏ ఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ అని రాస్తే దాని మాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, దాన్ని అప్లై చేసి వెలాసిటీ కనుక్కున్నాం. ఇదే వెలాసిటీకి ఇంకొక రకంగా కూడా రాసుకోవచ్చు. సో వివై స్క్వేర్ ని వెలాసిటీకి v ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ux sorry vy vx square plus vy square అని రాసుకోవచ్చు మనం. v is equal to under root of vx square plus vy square. vx లో అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు, ఎప్పుడు కూడా vx ux లానే ఉంటుంది, which is u square cos square theta plus. ఓకే, సో ఇంకో దాన్ని ఏం రాస్తాం మనం, vy square, vy square అని రాస్తాం. చూడండి ఇక్కడ రూట్ ఆఫ్ యూవై స్క్వేర్ మైనస్ టూ జీహెచ్ ఆర్ ఎల్స్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ టూ జీహెచ్. బట్ మనకి ఇక్కడ ఏం కావాలి, వివై స్క్వేర్ కావాలి. అంటే దీని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, యూవై స్క్వేర్ మైనస్ టూ జీహెచ్ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ ఇస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ టూ జీహెచ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ సింప్లిఫై చేయొచ్చు మనం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏమవుతుంది, యూ స్క్వేర్ అవుతుంది కదా. ఇది మొత్తం కలిపి ఆన్సర్ చాలా సింపుల్ గా వస్తుంది, ఇంకా యూ స్క్వేర్ మైనస్ టూ జీహెచ్. ఈ ఫార్ములా చూస్తే మన సింపుల్ వర్టికల్ కేసులో ఏదైతే వచ్చిందో అలానే ఉంది ఈ ఫార్ములా. సో స్పీడ్ ఎట్ ఎనీ పాయింట్ మనం ఇది అప్లై చేయొచ్చు, రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ టూ జీహెచ్. ఓకేనా, ఓకే. సో ఈ స్లైడ్ లో మనం వెలాసిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో నేనే సజెస్ట్ చేస్తాను బ్లైండ్ గా ఫార్ములా గుర్తుపెట్టుకోకూడదు. ఓకే, నేను క్లాస్ చెప్పే విధానం కూడా ఫార్ములా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవడం అసలు సజెస్ట్ చేయను నేను, ఎందుకంటే గుర్తుపెట్టుకుంటే గ్యారంటీ మీరు 10 సార్లు 20 సార్లు రివిజన్ చేయాల్సి ఉంటుంది, అన్నిసార్లు అవసరం లేదు. సో చదివేటప్పుడే కొంచెం నార్మల్ గా మీరు చదవడానికి ఒక గంట పెట్టితే ఇక్కడ ఇంకొక 10 నిమిషాల్లో పావు గంట ఎక్కువ స్పెండ్ చేయండి, పర్ఫెక్ట్ గా కాన్సెప్ట్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఫార్ములా కూడా మీరు ఎక్కువసార్లు అసలు రివిజన్ చేయాల్సిన అవసరం మోస్ట్లీ ఉండకపోవచ్చు, 1 or 2 రివిజన్స్ తో మొత్తం గుర్తుండిపోతుంది. ఓకే, సో నేనేం చేశాను, మీకు మొత్తం ఈజీగా గుర్తుండాలి అంటే నేను ఏ విధంగా అయితే అనాలైజ్ చేశానో అదే అనాలిసిస్ మీరు ఓన్గా ఒకసారి బుక్లో చేయండి, అసలు ఎప్పటికీ మర్చిపోరు. లేదంటే ఈ ప్రొజెక్ట్ ఎమోషన్లో కైనమెటిక్స్లో కొన్ని 100 ఫార్ములా ఉండే గుర్తుపెట్టుకోవడానికి, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోమనేది 3 ఫార్ములా, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు సపరేట్గా, ఎందుకంటే మీరు ఎన్నిసార్లు వాడతారంటే ఆ ఫార్ములాని అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, స్పెషల్ ఎఫర్ట్ పెట్టి. నేను అడిగింది 3 ఫార్ములా, వీ కొడు ప్లస్ ఎయిటీ ఎస్ ఈక్వల్ యూడి ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఏస్. కైనమెటిక్స్ లో యూనిఫామ్ యాక్సిలరేషన్ సంబంధించిన అన్ని క్వశ్చన్లు దాంతోనే చేసేయచ్చు. చూడండి ఇక్కడ నేను అవి తప్ప వేరే ఏదైనా ఫార్ములా వాడానా, ఆ 3 ఫార్ములాలే వాడాను ఇక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ లో ఇంకొంత ఇన్ఫర్మేషన్, ఈ ప్రొజెక్టైల్ మోషన్ సంబంధించిన వెలాసిటీకి సంబంధించిన అనాలిసిస్ చేసాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఈ హైట్, ఈ రేంజ్,
డిస్ప్లేస్మెంట్స్ వీటి గురించి అనలైజ్. ఓకే నెక్స్ట్ స్లైడ్ వెళ్దాం. బాల్ని మనం ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసాం, సేమ్ యూ స్పీడ్ ఇట్ యాంగిల్, అది చేసే ట్రాజెక్టరీలా ఉంది. ట్రాజెక్టరీ అంటే అది ఏ పాత్ అయితే ట్రావెల్ చేసిందో ఆ పాత్ మొత్తాన్ని కూడా మనం ట్రాజెక్టరీ అంటాం. అంటే అది ఏ పాయింట్స్ ని ట్రేస్ చేసిందో ఆ పాయింట్స్ అన్నింటిని జాయిన్ చేసి వచ్చే పాత్ ని మనం ట్రాజెక్టరీ అంటాం. సో మనకి స్టోరీ తెలుసు ఇక్కడ, ఇక్కడ ఈ హైయెస్ట్ పాయింట్ దగ్గర, సో హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు స్టోరీ. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది. ఇనిషియల్ గా ఇట్స్ యుఎక్స్ వచ్చి యూ కాస్ తీటా, వర్టికల్ డైరెక్షన్ లో యూ సైన్ తీటా. హైయెస్ట్ పాయింట్ దగ్గర వివై జీరో అయిపోతుంది, విఎక్స్ వచ్చేసి సేమ్ యాజ్ యుఎక్స్ వచ్చేసి యూ కాస్ తీటా ఆల్వేస్, యూ కాస్ తీటా కాంపోనెంట్ మారదు పాత్ మొత్తం కూడా, వివై మాత్రం జీరో అయిపోతుంది. జస్ట్ చూపించడం కోసం చిన్న మార్క్ డ్రా చేశాను, బట్ యాక్చువల్ వాల్యూ వచ్చేసి జీరోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్తున్న కొద్ది ఇక్కడికి వెళ్తున్న కొద్ది వివై వాల్యూ తగ్గిపోతూ పోతుంది, మళ్ళీ ఇటు వస్తున్నప్పుడు పెరుగుతూ వస్తుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో పెరుగుతూ వస్తుంది. బట్ ఈ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రం మారదు. సో ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవడానికి హైయెస్ట్ పాయింట్ యొక్క హైట్ ఏదైతే ఉందో దాన్ని హెచ్ అన్నాము. గ్రౌండ్ నుంచి ఎంత హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతుందో దానికి క్యాపిటల్ హెచ్ అన్నాం. సో హారిజాంటల్ గాల్లో ఎంత మాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ వెళ్తుందో దాన్ని రేంజ్ ఆర్ అందాము. ఆర్ ఎల్స్ ఎట్ సమ్ ర్యాండమ్ పాయింట్, ఏదైనా ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకున్నాం, ర్యాండమ్ పాయింట్ అంటే ఈ పాయింట్ ప్రతి పాయింట్ సంబంధించిన అనాలిసిస్ నేను చేస్తున్నాను. సో ఇనీషియల్ కోఆర్డినేట్స్ 0, 0 అనుకుంటే ఈ పాయింట్ దగ్గర ఉన్న కోఆర్డినేట్స్ నేను ఎస్ఎక్స్ కామా ఎస్వై అంటాను. డిస్ప్లేస్మెంట్ ఎస్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా, ఎక్స్ డైరెక్షన్ లో చేసిన డిస్ప్లేస్మెంట్ ఎస్ఎక్స్, వై డైరెక్షన్ లో చేసిన డిస్ప్లేస్మెంట్ ని ఎస్వై అని అంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. సో ఎస్ఎక్స్, సో మీరు గమనిస్తే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎస్ఎక్స్, ఈ హైట్ ఏదైతే ఉందో అది ఎస్వై. ఈ ఎస్ఎక్స్ అనే డిస్టెన్స్ ఏ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ వల్ల జరిగింది, ఓన్లీ యూ కాస్ తీటా మాత్రమే రెస్పాన్సిబుల్ ఎస్ఎక్స్ కి. మరి ఎస్వై అనే డిస్ప్లేస్మెంట్ కి ఎవరు కారణం, ఎస్వై అనే డిస్ప్లేస్మెంట్ కి ఎవరు కారణం, యువై మాత్రమే కారణం. యూ సైన్ తీటా అలాంగ్ విత్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ రెండు కలిపి ఇంత డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఈ యూ కాస్ తీటా అనే దానికి ఏ యాక్సిలరేషన్ ఇన్ఫ్లుయెన్స్ లోనూ లేదు. సో ఎస్ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ ఓన్లీ యూనిఫామ్ వెలాసిటీ వల్ల వచ్చింది, యూనిఫామ్ స్పీడ్ వల్ల వచ్చింది. వేరాస్ ఎస్వై అనే డిస్ప్లేస్మెంట్ అండర్ యూనిఫామ్ యాక్సిలరేషన్ వచ్చింది. తేడా అర్థం చేసుకోవాలి. హారిజాంటల్ డైరెక్షన్ లో ఉన్న మోషన్ యూనిఫామ్ మోషన్, వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న మోషన్ యూనిఫామ్ యాక్సిలరేటెడ్ మోషన్. సో అంటే యాక్సిలరేషన్ మాత్రమే కాన్స్టెంట్ వర్టికల్ డైరెక్షన్, వేరే హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ కూడా కాన్స్టెంట్. వెలాసిటీ కూడా కాన్స్టెంట్ అయినప్పుడు ఫార్ములా ఇంకా సింపుల్ అయిపోతుంది. సో ఈ హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఏ పాయింట్ దగ్గర అయినా సరే, టోటల్ కూడా కాదు, నేను ఏ పాయింట్ దగ్గర కనుక్కుంటే టోటల్ కూడా కనుక్కోవచ్చు కదా ఈజీగా, ఏ పాయింట్ దగ్గర హైట్ కనుక్కుంటే హైయెస్ట్ హైట్ కూడా కనుక్కోవచ్చు కదా. సో చెప్పండి ఇప్పుడు, సో సో హారిజాంటల్ డిస్టెన్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్టర్ టైం టీ సెకండ్స్, ఈ పాయింట్ రీచ్ అవడానికి టీ సెకండ్స్ పట్టింది, టీ ఈక్వల్ టు టీ సెకండ్స. ఒక టీ సెకండ్స్ తర్వాత ఒక పాయింట్ వచ్చింది. ఓకేనా, టీ సెకండ్స్ తర్వాత ఈ పాయింట్ వచ్చింది. ఓకే, సో టీ సెకండ్స్ తర్వాత ఈ పాయింట్ వస్తే ఆ టీ సెకండ్స్ కి జరిగిన డిస్ప్లేస్మెంట్ ఎంత, హారిజాంటల్ డైరెక్షన్ లో వర్టికల్ డైరెక్షన్ లో వెలాసిటీస్ మనం అస్సలు ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఈ వెలాసిటీ మాత్రమే కారణం. హారిజాంటల్ డైరెక్షన్ అనాలిసిస్ చేసినప్పుడు మీరు బ్లైండ్ గా ఒక బాడీ ఇలా విసిరేసాం, యూ కాస్ తీటాతో విసిరేసాం అని ఊహించుకోండి చాలు. సో హారిజాంటల్ డైరెక్షన్ లో ఎటువంటి యాక్సిలరేషన్ డిసిలరేషన్ లేదు, ఏ వాల్యూ జీరో, మనకున్న మూడు ఫార్ములాలో ఏ వాల్యూ జీరో, మనకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్ ఎస్ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎటీ స్క్వేర్ లో ఏ జీరో, సో యూటీ ప్లస్ హాఫ్ ఎటీ స్క్వేర్ లో హాఫ్ ఎటీ స్క్వేర్ జీరో, మిగిలింది మనకు యూటీ మిగిలింది. సో డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్ టు యూఎక్స్ ఇంటూ టీ, టీ అనే టైం తర్వాత ఇంత డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. సో యూఎక్స్ ఎంత మనకు, యూ కాస్ తీటా ఇంటూ టీ. చాలా సింపుల్ రిలేషన్. ఏ టైం దగ్గర అయినా సరే మనం హారిజాంటల్ గా జరిగిన డిస్ప్లేస్మెంట్ చెప్పొచ్చు, బాల్ యొక్క హారిజాంటల్ డిస్టెన్స్ మనం చెప్పొచ్చు. అదేవిధంగా వర్టికల్ డైరెక్షన్ లో ఏం జరిగింది,
సో వర్టికల్ డైరెక్షన్ లో దీని ఇది గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ లో కూడా ఉంది కదా, గ్రావిటీ కూడా కిందకి మైనస్ ఈ, గ్రావిటేషన్ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ లో కూడా ఉంది కదా, సో యాక్సలరేషన్ వచ్చేసి మైనస్. ఇంత వెలాసిటీ ప్రొజెక్ట్ చేసాం బట్ గ్రావిటీ వల్ల ఆ వెలాసిటీ తగ్గుతూ పోయి జీరో అయ్యి మళ్ళీ రివర్స్ డైరెక్షన్ లో పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు మీరు వర్టికల్ డైరెక్షన్ అనలైజ్ చేసినప్పుడు ఒక బాల్ ని పైకి యూ సైన్ తీటా అనే స్పీడ్ తో ఇసిరేసాము, దాని మీద మైనస్ జీ అనే యాక్సలరేషన్ ఉంది అని ఊహించుకొని సింపుల్ పైకి ఇసిరేసిన బాల్ లాగానే అనలైజ్ చేయండి. అప్పుడు మనకు తెలిసిన రెండో ఫార్ములా డిస్ప్లేస్మెంట్ మనం అనలైజ్ చేస్తుంది. ఇంతకుముందు స్లైడ్ లో ఆల్రెడీ వెలాసిటీస్ అనలైజ్ చేసేసాం, ఓకే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ మాత్రం అనలైజ్ చేస్తాం. సో ఎస్వై ఇస్ ఈక్వల్ టు యూటి ప్లస్ హాఫ్ ఏ టి స్క్వేర్, కానీ వై డైరెక్షన్ మాత్రం అనలైజ్ చేస్తాం కాబట్టి యువై ఇంటూ టి మైనస్ హాఫ్ జీ టి స్క్వేర్, ఏ ప్లేస్ లో మైనస్ జీ సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్ ఉన్న డిస్ప్లేస్మెంట్, వర్టికల్ డైరెక్షన్ ఉన్న డిస్ప్లేస్మెంట్. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వాట్ ఇస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్, వాట్ ఇస్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్, sx i cap ప్లస్ sy g cap. ఈ sx అనే డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ డైరెక్షన్ లో జరిగింది, సో దీనికి i cap యాడ్ చేస్తున్నాను, దీనికి j cap యాడ్ చేస్తున్నాను. sx i cap ప్లస్ sy j cap అసలు టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎనీ పార్టికల్ అట్ ఎనీ టైం. ఇక్కడ వచ్చే డిస్ప్లేస్మెంట్ అంటే ఇది, ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేసుకున్న లైన్ వస్తుంది, ఒక వెక్టర్ వస్తుంది కదా, ఆ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ రాసింది. సో s బార్ ఇస్ ఈక్వల్ టు u cos theta ఇంటూ t i cap ప్లస్ u sin theta ఇంటూ t మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్ జే క్యాప్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. సో దీనికి అంటే మనకు మాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కావాలి అంటే దీన్ని ఒక వెక్టర్ ఏఐ కా ప్లస్ బీజే కప్ లో రాసుకుంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ రాసుకుని డిస్ప్లేస్మెంట్ యొక్క వాల్యూ కనుక్కోవచ్చు. ఒక సింపుల్ వెక్టర్ లాగా దీని నెంబర్స్ కానీ ఇచ్చుంటే 2i కా ప్లస్ 3j కా లాంటిది. సో మాగ్నిట్యూడ్ వన్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ రాస్తాం కదా, ఆ విధంగా డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు. దానికి సపరేట్ ఒక ఫార్ములా రావడం అనవసరం. ఇక వెక్టర్ మాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు, దీని మాగ్నిట్యూడ్ కనుక్కుంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. రైట్, సో డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు వచ్చింది అవునా. ఓకే ఫైన్, సో ఇక్కడ మనకు డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వచ్చింది. సో మనకి ఎక్కడ కావాలా, మనకి ఈ పాయింట్ దగ్గర కావాలి, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఎంత టైం పట్టింది, టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత టైం పట్టింది, టైమ్ ఆఫ్ అసెంట్ అనే టైం తర్వాత ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతుంది. ఆ టైం ఎంత, యు సైన్ డీటా బై జీ, యూ సైన్ డీటా డివైడెడ్ బై జీ, కరెక్టేనా, యూ సైన్ డీటా బై జీ. సో యూ సైన్ డీటా బై జీ తర్వాత ఎంత హైట్ వెళ్ళింది, సో ఎస్వై గా మనం కనుక్కోవాల్సింది హెచ్ ఇస్ నథింగ్ బట్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎస్వై ఆఫ్టర్ సమ్ టైమ్ ఎట్ ఎ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీఏ, టైమ్ ఆఫ్ అసెంట్ అనే టైం తర్వాత వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే వస్తుందో అదే కదా మనం దాన్ని మనం హైట్ అంటున్నాం కదా, హైయెస్ట్ మాక్సిమం హైట్ రీచ్డ్ బై ద పార్టిక్యులర్ బాడీ అంటున్నాం కదా. సో ఎంత ఈ వాల్యూ మనకు ఎస్వైకి ఫార్ములా తెలుసు, ఎస్వైకి ఫార్ములా తెలుసు, ఈ ఫార్ములాలో దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆర్ ఎల్స్ ఇలా కూడా చేయొచ్చు, మూడో ఫార్ములా ఈ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ అనేది కూడా యూస్ చేయొచ్చు, అది ఇంకా ఈజీ యాక్చువల్లీ, అది ఇంకా ఈజీ. సో దీన్ని కూడా యూస్ చేసి మనం చేయొచ్చు, సో యూ ఇంటూ సో యూ వై ఇస్ యూ సైన్ థీటా ఇంటూ టీ, వాట్ ఇస్ టీ, యూ సైన్ థీటా డివైడెడ్ బై జీ మైనస్ హాఫ్ జీ యూ సైన్ థీటా డివైడెడ్ బై జీ హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ స్క్వేర్, ఒక జీ క్యాన్సిల్ అయిపోతే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై జీ మీరు కామన్ తీసేస్తే ఇక్కడ వన్ మిగులుతుంది, ఇక్కడ హాఫ్ మిగులుతుంది, వన్ మైనస్ హాఫ్ ఇస్ హాఫ్. సో ఆన్సర్ మాక్సిమం హైట్ ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై టూ జీ, అలా రాయొచ్చు. లేదా ఇంకోలా కూడా డెరైవ్ చేయొచ్చు మనం, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ థర్డ్ ఫార్ములా, కైనమాటిక్స్ లో థర్డ్ ఫార్ములా యూనిఫామ్ యాక్సిలరేషన్ కేసులో థర్డ్ ఫార్ములా యూ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్. సో యూనిఫామ్ యాక్సిలరేషన్ ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ ఉంది, సో ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ అప్లై చేయండి. సో వి వై స్క్వేర్ మైనస్ యూ వై స్క్వేర్ సో మైనస్ ఈక్వల్ టు టూ ఇంటూ యాక్సిలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్. సో వి వై స్క్వేర్ హైయెస్ట్ పాయింట్ నుంచి మాట్లాడుతుంది, హైయెస్ట్ పాయింట్ వెలాసిటీ వెలాసిటీ ఎంత, జీరో. ఇనిషియల్ వెలాసిటీ ఎంత, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టూ ఇంటూ యాక్సిలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఎంత, మైనస్ టీ. డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ ఎంత, హెచ్ ప్లస్ హెచ్. పైకి వెళ్ళాం కదా, పైకి వెళ్తే డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ ప్లస్ హెచ్ రాశాం. సో మీరు గమనించండి ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మనకి ఈ ఫార్ములా అనేది వచ్చింది, హెచ్ ఇస్ ఈక్వల్ టు టూ జీని పక్కకు పంపించండి, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డివైడెడ్ బై టూ జీ. ఓకేనా, సో డిస్ప్లేస్మెంట్ టైం ఇస్తే ఈ ఫార్ములా వాడుకుంటాం, యూటి ప్లస్ హాఫ్ ఏ టి స్క్వేర్ వాడతాం. టైం కాకుండా డిస్టెన్స్ డిస్టెన్స్ కనిపిస్తే డిస్ప్లేస్మెంట్ కనిపిస్తే
v square minus u square equal to 2a is what? ఓకే సో ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం సో మాక్సిమం హైట్ కనుక్కున్నాం అయిపోయింది ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్ నెక్స్ట్ రేంజ్ కనుక్కున్నాం సో ఎస్ఎక్స్ఎక్స్ ఎంత టైం తర్వాత ఇక్కడ రీచ్ అవుతుంది ఈ పాయింట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇంత టైం తర్వాత అక్కడికి రీచ్ అవుతుంది అంత టైం తర్వాత చేసిన హారిజాంటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్ అన్నాం సో ఎస్ఎక్స్ సో ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఎక్స్ అట్ సమ్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్ ఆర్ సేమ్ యాజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఈ వాల్యూలో టైం ప్రతి టైం దగ్గర టైం మారే కొద్దీ డిస్ప్లేస్మెంట్ మారుతుంది హారిజాంటల్ డైరెక్షన్ లో సో టైం పెరిగే కొద్దీ ఇది పెరుగుతుంది సో వాల్యూ ఎంత అంటే యూ కాస్ తీటా మీకు ఏ టైం దగ్గర హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కావాలో ఆ టైం సబ్స్టిట్యూట్ చేయండి ఏ టైం దగ్గర కావాలి మనకు హైయెస్ట్ లాస్ట్ పాయింట్ గ్రౌండ్ రీచ్ అయ్యే ముందు ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ అయితే ఆ టైం ఆ పాయింట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది మాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో దానికి డబుల్ టైం పట్టింది దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటున్నాం సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత డబుల్ ఆఫ్ దిస్ 2u sin θ వచ్చి సో 2u sin θ డివైడెడ్ బై h ఓకే సో ఇట్ ఇస్ ఈక్వల్ టు 2 sin θ cos θ చూడండి కదా 2 sin θ cos θ అని మనం sin 2θ అని రాయొచ్చు సైన్ ఆఫ్ 2 తీటా డివైడెడ్ బై జీ ఉంది డినామినేటర్ లో ఇక్కడ ఒక యూ ఇక్కడ ఒక యూ మొత్తం కలిపి యూ స్క్వేర్ సో ఫార్ములా ఫర్ రేంజ్ యూ స్క్వేర్ సైన్ 2 తీటా డివైడెడ్ బై జీ యూ స్క్వేర్ సైన్ 2 తీటా డివైడెడ్ బై జీ ఓకేనా సో రెండు ఫార్ములాస్ హెచ్ హైట్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2 జీ రేంజ్ వచ్చి యూ స్క్వేర్ సైన్ 2 తీటా డివైడెడ్ బై జీ ఓకేనా సో ఈ రెండింటికి సంబంధించిన రిలేషన్ ఒకటి రాదు రేంజ్ మాక్సిమం రేంజ్ అంటే మాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ క్యాపిటల్ హెచ్ అంటే మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ ఈ రెండింటి మధ్య రిలేషన్ మనం కనుక రాస్తే ఆర్ బై హెచ్ చేయాలి ఒకసారి ఆర్ డివైడెడ్ బై హెచ్ మనం చేస్తే ఆర్ వచ్చేసి యూ స్క్వేర్ సైన్ 2 తీటా కదా సైన్ 2 తీటా నేనే రాస్తానంటే సైన్ 2 సైన్ తీటా కాస్ తీటా రాస్తాను ఎందుకు రాస్తాను బికాస్ అక్కడి నుంచి అక్కడ వచ్చింది 2 సైన్ తీటా కాస్ తీటా ఇక్కడ దాన్ని సైన్ 2 తీటాలా రాస్తాను దాన్ని ఎక్స్పైన్ చేసి రాస్తాను ఎందుకు రాశాను మీకు అర్థం అయిపోతుంది డివైడెడ్ బై రేంజ్ ఫార్ములా సో అదేవిధంగా హైట్ ఫార్ములా u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై 2g చూడండి ఇక్కడ u స్క్వేర్ క్యాన్సిల్ ఒక సైన్ తీటా క్యాన్సిల్ ఎందుకు ఎక్స్పైన్ చేసి రాశారు అర్థమైంది క్యాన్సిలేషన్ జరగడం కోసం రాశారు ఓకేనా సో ఇక్కడ మిగిలింది ఏంటి g క్యాన్సిల్ ఈ 2 న్యూమరేటర్కి వస్తే 4 అయిపోతుంది సో r బై h ఇస్ ఈక్వల్ టు ఈ 2 పైకి వెళ్తే 4 cos తీటా బై సైన్ తీటా ఇస్ cot తీటా చూడండి ఇక్కడ మరి దీన్ని గుర్తుపెట్టుకున్న విధంగా రాసుకుంటే రేంజ్ ఇస్ ఈక్వల్ టు 4 టైమ్స్ హెచ్ కాట్ టీటా అని రాసుకోవచ్చు లేదంటే ట్యాన్ లో రాసుకోవాలంటే కాట్ ని పక్కకు పంపిస్తే ట్యాన్ అవుతుంది ఆర్ ఈక్వల్ టు 4 హెచ్ కాట్ టీటా అని రాసుకోవచ్చు సో రేంజ్ కి మాక్సిమం హైట్ కి మధ్య రిలేషన్ చాలా సింపుల్ రిలేషన్ ఉంది ఇలా రాసుకోవచ్చు అవసరమైన హైట్ తెలుసు మీకు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తెలుసు అప్పుడు రేంజ్ కనుక్కోవాలి ఆర్ రేంజ్ తెలుసు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ తెలుసు హైట్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది ఒకవేళ ఇది మర్చిపోయినా నష్టం లేదు ఒకవేళ ఇది మర్చిపోయినా నష్టం లేదు ఒకటి కనుక్కుంటే ఒక పారామీటర్ తెలిస్తే దాని నుంచి తీటా కనుక్కోవచ్చు దాన్ని యూస్ చేసి మనం ఈ ఫార్ములా వాడి రేంజ్ కనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ ఫార్ములా గుర్తు లేకపోయినా నష్టం ఏం లేదు బట్ గుర్తుంటే కొన్ని చోట్ల కొంత ఒక 10-15 seconds సేవ్ చేయొచ్చు అదర్వైజ్ మనకి ఈ బేసిక్ ఫార్ములాస్ గుర్తుంటే చాలు ఇవి ఎలా వచ్చినాయి కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఎలా వచ్చింది ప్రొసీజర్ ఎలా చేసాం అది గుర్తుంటే ఫార్ములా మర్చిపోయినా మనం వెంటనే ఒక 15-20 seconds లో డెరైవ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా డెరైవ్ చేసాం మనం అంత ఎక్కువ టైం పట్టలేదు మనం డెరైవ్ చేయడానికి ఓన్లీ ఒకసారి మళ్ళీ మీరు ఓన్గా డెరైవ్ చేయండి చాలా క్లారిటీ వస్తుంది ఓకేనా సో ఇప్పుడు హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్స్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్ ఏ టైం దగ్గరైనా కనుక్కున్నాము ప్లస్ మాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ మాక్సిమం వర్టికల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం దాన్ని రేంజ్ మాక్సిమం హైట్ అన్నాం ఓకేనా వెరీ గుడ్ సో డిస్ప్లేస్మెంట్స్ తో డీల్ చేసేసాం వెలాసిటీస్తో కూడా డీల్ చేసేసాం అవునా సో ఈ రెండు డీల్ చేసేసిన తర్వాత మనకి ఇంకేం మిగిలింది డీల్ చేయడానికి ప్రొజెక్ట్ టైం సంబంధించి ఆల్మోస్ట్ మనం అంతా డిస్కస్ చేసినట్టే వెరీ గుడ్ ఓకే సరే ఈ ఫార్ములా మనం ఏదైతే నేర్చుకున్నాం అవన్నీ ఒక చోట రాద్దాం ఇప్పుడు ఈ సింపుల్ అయిపోతుంది నాకు డెరైవ్ చేశాను కాబట్టి మొత్తం బోర్డు అంతా ఫిల్ అయిపోయింది ఇప్పుడు ఓన్లీ మనం డెరైవ్ చేసిన సింపుల్ సింపుల్ రిలేషన్స్ మాత్రమే రాదు ఓకేనా మొత్తం ఒకసారి రివిజన్ లాగా అయిపోతుంది ఈ స్లైడ్ లో మీకు ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏదైతే ఉందో మొత్తం రివిజన్ చేద్దాం
సో ఇనీషియల్ గా యూ అనే స్పీడ్ తో ప్రొజెక్ట్ చేసాం, టీటా అనే యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసాం. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇస్ యూ కాస్ టీటా, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇస్ యూ సైన్ టీటా. అవునా? హైయెస్ట్ పాయింట్ దగ్గర ఏమవుతుంది? వెలాసిటీ హారిజాంటల్ ఉంటుంది. ఆ వెలాసిటీ ఎంత, ఆ స్పీడ్ ఎంత, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్న స్పీడ్ ఎంత? ఓన్లీ యూ కాస్ టీటా. ఈ కాంపోనెంట్ మారదు, ఎక్కడా మారదు. ఓకేనా? సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్పీడ్ ఎంత ఉంటుంది? ఈ పాయింట్ దగ్గర ఎంతతో ప్రొజెక్ట్ చేసామో అంతే స్పీడ్తో ఇక్కడికి కూడా వస్తుంది. ఎంత యాంగిల్తో వస్తుంది? అంతే యాంగిల్తో వస్తుంది. అయితే పైకి వెళ్ళదో కిందికి వస్తుంది. ఓకేనా? సో ఈ హైట్ ఏదైతే ఉందో, ఈ మాక్సిమం హైట్ ఏదైతే ఉందో, ఆ హైట్ ఫార్ములా ఏమొచ్చింది అనుకో, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 2g. ఇది మీరు సెపరేట్ గా ఎఫర్ట్ పెట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు నార్మల్ గా ఒక బాల్ యూ అనే స్పీడ్ తో పైకి ప్రొజెక్ట్ చేస్తే హైట్ ఏం ఫార్ములా రాసాం మనం గుర్తుందా? మాక్సిమం హైట్ కి యూ స్క్వేర్ బై 2g అని రాసాం. ఇది uy స్క్వేర్ డివైడెడ్ బై 2g నే కదా. చూడండి, యూ సైన్ థీటా అంటే ఏంటి? ఇనీషియల్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. అక్కడ యూ స్క్వేర్ బై 2g అని రాసాం, ఇక్కడ uy స్క్వేర్ బై 2g. సేమే కదా? ఎందుకంటే హైట్ అది, ఎంత హైట్కి వెళ్ళినా దానికి కారణం వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే కారణం అవుతుంది, ఇది కారణం అవుతుంది. అదేవిధంగా ఈ టోటల్ రేంజ్, టోటల్ డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్, గాల్లో ఉందని చెప్పి ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది దాన్ని రేంజ్ అంటారు. ఇక్కడ పడితే అది కూడా కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, బట్ అది రేంజ్ లో కాదు. గాల్లో ఉందని చెప్పి ఎంత హారిజాంటల్, మాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని మాత్రం రేంజ్ అంటాం. ఈ రేంజ్ కి ఏమొచ్చింది మన ఫార్ములా? యూ స్క్వేర్ సైన్ 2 టీటా డివైడెడ్ బై, చూడండి ఇక్కడ, ఇక్కడ 2 ఎక్స్ట్రా డినామినేటర్, ఇక్కడ 2 లేదు, ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, ఇక్కడ సైన్ 2 టీటా ఉంది. ఓకేనా? ఇది మర్చిపోతే చాలా సింపుల్, హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఫార్ములా ఏంటి? హారిజాంటల్ డైరెక్షన్ యూనిఫామ్ వెలాసిటీతో పోతుంది. యూనిఫామ్ వెలాసిటీతో పోతుంది, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం, దట్స్ ఆల్. హారిజాంటల్ డైరెక్షన్ వెలాసిటీ ఎంత? యూ కాస్ టీటా ఇంటూ టైం. ఎంత టైం పట్టింది మాక్సిమం, మాక్సిమం మొత్తం కింద పెట్టుకోవడానికి ఎంత టైం పట్టింది? టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి? 2 u sin టీటా బై g. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ యూ కాస్ టీటా ఇంటూ టోటల్ టైమ్ ఇస్ 2 u sin టీటా బై g. రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది. మర్చిపోయినా చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో ఇవి మన ఇప్పుడు దాకా డెరైవ్ చేసిన ఇంపార్టెంట్ రిలేషన్స్. సో ఈ రెండు రేంజ్ కి హైట్ మధ్య కూడా ఒక ఇంపార్టెంట్ రిలేషన్ డెరైవ్ చేసాం. ఏంటది? ఆర్ ఇస్ ఈక్వల్ టు 4h cot theta. చాలా సింపుల్ రిలేషన్, రెండింటిని డివైడ్ చేస్తే మీకు ఈ రిలేషన్ వస్తుంది. ఓకే, సో వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ ఎంత వచ్చింది అమ్మా? వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ v బార్ అంటాము. ఈ వెలాసిటీ ఫార్ములా ఏమొచ్చింది అనుకో, హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు సేమే ఉంటుంది, దాంట్లో ఎటువంటి కన్ఫ్యూషన్ లేదు మనకు. ప్లస్ వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంత ఉంటుంది? u sin టీటా మైనస్ gt j క్యాప్, ఆర్ ఎల్స్ టైం తెలిస్తే, ఎంత టైం తర్వాత అని చెప్తే. ఓకే, ఎంత హైట్ తర్వాత అని చెప్పారనుకోండి, h అనే హైట్ రీచ్ అయిన తర్వాత వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vy, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ vx అనుకుంటే, సో vx ఎప్పుడు సేమే, ఎంత ఎంత ఉంటుందంటే స్టార్టింగ్ ఎంత హారిజాంటల్ కాంపోనెంట్ అంతే ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ టైంతో పాటు మారుతుంటుంది. సో టైం కాదు, టైం ఇచ్చి ఉంటే మనకు టీ సెకండ్స్ అని ఇచ్చి ఉంటే ఓకే ఇలా ఇలా రాస్తాం, అలాగే టైం ఇవ్వలేదు మనకు. ఎంత హైట్ ఇచ్చారు, ఎంత హైట్ ఇచ్చినా కూడా హారిజాంటల్ కాంపోనెంట్, ఐ క్యాప్ కాంపోనెంట్ మాత్రం మారదు. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? అండర్ రూట్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎస్ వాడుతున్నాం. వి స్క్వేర్ మైనస్ వివై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు యువై స్క్వేర్, v square minus u square is equal to 2as. So vy square minus uy square equal to 2ay sy. Okay na? So vy square వచ్చి vy square, uy square ని u square sin square theta అని రాసుకోవచ్చు. Is equal to minus 2g, ay ని minus 2 minus g రాశాను, displacement ఎంత? స్మాల్ h రాశాను పైకి, h అనే హైట్ వెళ్ళిన తర్వాత. సో పైకి h అనే హైట్ ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ కూడా వెళ్తుంది, మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ కూడా వెళ్తుంది, సేమ్ హైట్ రెండు ప్లేసెస్ దగ్గర వస్తుంది. ఓకే, సో వివై స్క్వేర్, వివై ఎంత? వివై ఇస్ ఈక్వల్ టు యువై స్క్వేర్ అని రాయచ్చు, లేకపోతే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2g స్మాల్ హెచ్. స్మాల్ హెచ్ అంటే మాక్సిమం హైట్ కాదమ్మా, స్మాల్ హెచ్ అనేది అట్ ఎనీ పాయింట్ ర్యాండమ్ గా పాత్ లో ఏదో ఒక పాయింట్ దగ్గర పాయింట్ చేస్తున్న హైట్, ఈ విధంగా రాసుకోవచ్చు. సో వెలాసిటీకి ఫార్ములా ఈ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు, రెండు రకాలుగా రాసుకోవచ్చు. టైం ఇస్తే ఈ విధంగా రాస్తాం, ఓకే, హైట్ ఇస్తే ఈ విధంగా రాస్తాం. ఓకేనా? సో వెలాసిటీ స్టోరీ అర్థమైపోయింది. సో డిస్ప్లేస్మెంట్స్ కూడా రాసాం కదా, సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఎస్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఎస్వై జీ క్యాప్. హారిజాంటల్ డైరెక్షన్ వచ్చిన డిస్ప్లేస్మెంట్ ఎంత? హారిజాంటల్ డైరెక్షన్ వచ్చిన డిస్ప్లేస్మెంట్,
యూ కాస్ తీటా ఇంటూ టైం టి ఐ క్యాప్ ప్లస్ వర్టికల్ డైరెక్షన్ వచ్చిన డిస్ప్లేస్మెంట్ యూడి ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడచ్చు యువై ఇంటూ టీ ఆర్ యూ సైన్ టీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్ జే క్యాప్ రాయచ్చు. లేదు అంటే వర్టికల్ కాంపోనెంట్ వచ్చేసి ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు కదా. డిస్ప్లేస్మెంట్ ఎంతమ్మా యూ సైన్ టీటా మైనస్ ఓకే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ దీన్ని కూడా వాడచ్చు కదా. vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ డివైడెడ్ బై మైనస్ మైనస్ టూ ఏ విధంగా రాసుకోవచ్చు. అవసరం తగ్గట్టుగా మనం రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదే బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇదంతా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకు డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, రేంజ్, మాక్సిమం హైట్ అన్నీ వచ్చేసాయి. అవునా? బ్యూటిఫుల్. సో చాలా ఫాస్ట్గా చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్నాం మనం. ఓకే, దట్స్ ఆల్. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ సంబంధించి అంతా నేర్చేసుకున్నాం మనం. ఇంకొక పాయింట్ ఉంది, యా ఆ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే SX ఏమి రాసాం మనం? యూ కాస్ తీటా ఇంటూ టీ. SY ఈక్వల్ టు యూ సైన్ తీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్. అవునా? ఇది రాసాం కదా. నేనేం చేస్తున్నా అంటే మనకు ప్రొజెక్టైల్ పాత్ వచ్చింది కదా, ట్రాజెక్టరీ. ఆ ట్రాజెక్టరీ పాత్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ డైరెక్షన్లో జరిగిన డిస్ప్లేస్మెంట్ని నేను ఎక్స్ అంటున్నాను, ఎక్స్ఎక్స్ అనకుండా ఎక్స్ అంటున్నాను. జస్ట్ కన్వీనియన్స్ కోసం జనరల్ మనం ఎక్స్ ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వేరియబుల్ని ఎక్స్ అని తీసుకుంటాం, వై డైరెక్షన్ ఉన్న వేరియబుల్ని వై అని తీసుకుంటాం కదా. నేను ఇంతకుముందు మీకు అర్థం కావడం కోసం డిస్ప్లేస్మెంట్స్ కాబట్టి చేసిన డిస్ప్లేస్మెంట్స్ కాబట్టి ఎస్ఎక్స్ ఎక్స్ వై అని తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ కన్వీనియన్స్ కోసం మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో ఎక్స్ డైరెక్షన్లో ఉన్న కోఆర్డినేట్ ఎక్స్తోను వై డైరెక్షన్ ఉన్న కోఆర్డినేట్ని వైతో రిప్రజెంట్ చేయడం అలవాటు కాబట్టి ఎస్ఎక్స్ వదిలి ఎక్స్ అని ఎస్వై వదిలి వై అని తీసుకున్నాను. ఇక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కాబట్టి ట్రై చేస్తాను. మనం ఏదైతే పాత్ ట్రావెల్ చేసిందో ఆ పాత్ ఎలా ఉంది షేప్, దాని సర్క్యులర్ షేప్లో ఉందా, సెమీ సర్క్యులర్లో ఉందా, పారాబోలిక్లో ఉందా, ఇంకేదైనా షేప్లో ఉందా అనేది మన మ్యాథమెటికల్ ఈక్వేషన్ వస్తే ఆ మ్యాథమెటిక్ ఈక్వేషన్ చూసి మనం చెప్పొచ్చు ఎలాంటి షేప్ అనేది. సో ఇక్కడ ఈక్వేషన్స్ రెండు రెండు ఈక్వేషన్స్ టైంలో ఉన్నాయి. మనం జనరల్గా ఒక మ్యాథమెటికల్ కర్వ్ యొక్క ఈక్వేషన్ రావాలి అంటే టైం ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎక్స్ అండ్ వై వేరియబుల్స్ మధ్య రిలేషన్ కావాలి. సో అందుకని టీని ఎలిమినేట్ చేయాలని ట్రై చేద్దాం. సో టీ ప్లేస్లో సో టీ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై యూ కాస్ తీటా రాస్తుంది, ఎక్స్ డివైడెడ్ బై యూ కాస్ తీటా. సో వై ప్లేస్లో ఎక్కడ టీ కనిపిస్తుంది అక్కడ ఎక్స్ వై యూ కాస్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకు కావాల్సిన ఈక్వేషన్ వై అండ్ ఎక్స్ మధ్య రెండు రిలేషన్ వచ్చేస్తుంది. వై అండ్ ఎక్స్ మధ్య రిలేషన్ తెలిసిపోతే మనకు ఎలాంటి కర్వ్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో టీ ప్లేస్లో ఎక్స్ వై యూ కాస్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ హాఫ్ జీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఓకే, సో యూ క్యాన్సిల్. సో వై ఈజ్ ఈక్వల్ టు x into tan theta minus g divided by 2 u square cos square theta into x square. చూడండి ఈక్వేషన్, గమనిస్తే ఈక్వేషన్ ని ఇది ఎలా కనిపిస్తుంది అంటే y equal to some bx, some constant, tan theta is some constant, theta అనేది మన యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కాన్స్టెంట్ కదా, ఒకసారి ప్రొజెక్ట్ చేస్తే యాంగిల్ మారదు కదా, ఇది కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ప్లస్ సమ్ ఏఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ లాంటి ఈక్వేషన్, వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ఎక్స్ట్రా ఉంటే నష్టం ఏం లేదు. ఇలాంటి ఈక్వేషన్ మనం పారాబోలిక్ షేప్లో, పారాబోలిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. ఓకే, సో వై ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై నాట్. సో జనరల్గా పారాబోలిక్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది అనమాట, వై మైనస్ వై నాట్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ హోల్ స్క్వేర్. ఈ ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఫార్మేట్ లో ఉన్నప్పుడు సో జనరల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ఎక్స్ టర్మ్స్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉండొచ్చు కదా, అదే కాన్స్టెంట్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయింది, దానివల్ల కాన్స్టెంట్ టర్మ్ లేకపోయిండొచ్చు. సో దిస్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ పారాబోలా.
పారాబోలా. ఏ పారాబోలా? అది వర్టికల్ గా, అంటే పారాబోలా ఇలా ఉండొచ్చు లేకపోతే ఇలా ఉండొచ్చు, అలాంటి పారాబోలాస్ కి ఈక్వేషన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మైనస్ సైన్ ఉంది, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మైనస్ సైన్, ఎక్స్ స్క్వేర్ పక్కన మైనస్ ఉంటే ఆ పారాబోలా ఎప్పుడు కూడా ఇలా పైకి ఉండకుండా కిందకు ఉంటుంది అనమాట. మన పారాబోలిక్ పాత్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి, ఇలా ఉంది కదా ప్రొజెక్టర్, ఎలా ఉంది ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ ఇలా ఉంది, అంటే ఇన్వర్టెడ్ పారాబోలా లాగా ఉంది. ఎందుకు అలా ఉందంటే ఈక్వేషన్ మైనస్ సైన్ చూసారా, మైనస్ ఉన్నప్పుడు కూడా పారాబోలా ఇన్వర్టెడ్ పారాబోలా అయిపోతుంది, దాని షేప్ పైకి కాకుండా కిందికి ఉంటుంది. ఓకే, సో ఈక్వేషన్ చూస్తే మీకు పారాబోలిక్ ఈక్వేషన్ ఈ కాన్స్టెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫార్మాట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇంపార్టెంట్. సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ లా ఉంటుంది. ఓకే, దాంట్లో ఏ వాల్యూ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు మనకి ఏ ఎట్లాంటి షేప్ అనేది అర్థం చేసుకుని ట్రై చేస్తాం. ఓకేనా? ఎగ్జాక్ట్ వాల్యూస్ మనకు పని లేదు. సో ఇక్కడ ఏ కాన్స్టెంట్ దానితో సంబంధం లేకుండా మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉంది, సో ఇలా వచ్చేది ఓన్లీ పారాబోలిక్ షేప్ మాత్రమే. కాబట్టి దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ of a projectile is a parabola, is a parabola. Okay, చాలా ఇంపార్టెంట్. ఎందుకు పారాబోలా? స్టార్టింగ్ లో కూడా చెప్పాను నేను, పారాబోలిక్ పాత్ వెళ్తుంది. ఎందుకు పారాబోలిక్ పాత్ వెళ్తుంది అంటే దాని హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్స్, వర్టికల్ డిస్ప్లేస్మెంట్స్, ఆ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వై హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే దాని ఈక్వేషన్ బట్టి మనం పారాబోలాని ప్రూవ్ చేయొచ్చు. సరే, దీన్ని కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకో, ఇలా ఇది కూడా ఈ ఫార్మేట్ లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా సార్లు టైం ఇన్వాల్వ్ చేయకుండా ఎక్స్ కోఆర్డినేట్ ఇచ్చారు పార్టికల్ ఒక కొంత టైం తర్వాత ఒక పాయింట్ దగ్గర ఉంది, దాని ఎక్స్ కోఆర్డినేట్ తెలుసు, ఆ పాయింట్ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ తెలిసి వై కోఆర్డినేట్ ఎంత, అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే, అంటే టైము ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్స్ మాత్రమే అడుగుతుండే, అంటే వాళ్ళు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ వాళ్ళు అనరు, బట్ లాంగ్వేజ్ సిమిలర్ ఇన్ఫర్మేషన్ వేరే లాంగ్వేజ్ లో ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు ఈక్వేషన్ బాగా హెల్ప్ అవుతుంది, చాలా పవర్ఫుల్ ఈక్వేషన్. సో దీన్ని మనం కొంచెం మార్చి కూడా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే వై ఈక్వల్ టు ఎక్స్ టాన్ తీటా మైనస్ ఎక్స్ టాన్ తీటా కామన్ తీసేద్దాం, ఈ టర్మ్ లో వన్ వచ్చేస్తుంది, ఈ టర్మ్ లో వన్ మిగులుతుంది, ఇక్కడేమో జీ డివైడెడ్ బై ఎక్స్, ఒక ఎక్స్ తీసేస్తే మిగిలేదు ఇంకొక ఎక్స్, టాన్ తీటా కూడా కామన్ తీసాను అంటే టాన్ తీటాను కూడా డివైడ్ చేయాలి, టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, ఇక్కడ టాన్ లేదు కదా, ఇక్కడ టాన్ తీసేసాం బయట, అంటే టాన్ ని డివైడ్ చేయాలి. సో టాన్ అంటే ఏంటి? సైన్ బై కాస్, సైన్ తీటా బై కాస్, సో ఒక కాస్ క్యాన్సిల్. మీరు గమనిస్తే జాగ్రత్తగా మంచి ఇంపార్టెంట్ ఈజీ టు రిమెంబర్ ఈక్వేషన్ వస్తుంది, ఈక్వేషన్ కానీ ఈక్వేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం. వన్ మైనస్ చూడండి ఇక్కడ టూ కాస్ తీటా సైన్ తీటా, ఏమొస్తుంది? సైన్ టూ తీటా, యూ స్క్వేర్ సైన్ టూ తీటా డివైడెడ్ బై జీ, యూ స్క్వేర్ సైన్ టూ తీటా డివైడెడ్ బై జీ లాగా ఉంది అవునా? సో యూ స్క్వేర్ సైన్ టూ తీటా డివైడెడ్ బై జీ ఏమో ఎలా ఉంది, ఆర్ లాగా ఉంది కదా, వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఈక్వేషన్ ఎంత సింపుల్ గా ఉంది, మనకు ఒకసారి వచ్చిన ఈక్వేషన్ కరెక్ట్ గా ఉంది లేదా ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకేనా? ఎక్స్ ఈక్వల్ టు జీరో పెట్టండి, మన పారాబోలిక్ పాత్ ఇలా కదా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది జీరో కామా జీరో, ఇది కూడా ఇదేముంటుంది ఆర్ కామా జీరో, ఇక్కడ ఆర్ అనే హారిజాంటల్ డిస్టెన్స్, తర్వాత కూడా వై వై జీరో. అదే విధంగా ఇక్కడ ఆర్ బై టూ డిస్టెన్స్ హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత హెచ్ అనే హైట్ వెళ్తుంది, హెచ్ అనే హైట్, ఈ డిస్టెన్స్ వచ్చి ఆర్ బై టూ, మాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు అది ట్రావెల్ చేసిన హారిజాంటల్ డిస్టెన్స్, మాక్సిమం హైట్ రీచ్ అయినప్పటికీ అది ట్రావెల్ చేసిన హారిజాంటల్ డిస్టెన్స్ ఈ మొత్తంలో సగమే. సో ఈ కోఆర్డినేట్స్ ఆర్ బై టూ కామా జీరో, దీని యొక్క కోఆర్డినేట్స్ ఆర్ బై టూ కామా హెచ్, హైయెస్ట్ పాయింట్ దగ్గర కోఆర్డినేట్స్ ఆర్ బై టూ కామా హెచ్. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ జీరో పెట్టండి, ఎక్స్ ఈక్వల్ జీరో పెడితే ఇక్కడ జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ ఇస్ జీరో. ఓకే, జీరో ఇంటూ ఎనీథింగ్ ఇస్ జీరో, అలా చెప్పచ్చా? అదే ఆర్ కామా జీరో, ఎక్స్ ఈక్వల్ ఆర్ పెట్టండి, ఆర్ బై ఆర్ వన్, వన్ మైనస్ వన్ జీరో, జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో. చూడండి వై కోఆర్డినేట్ జీరోనే కదా. ఒకసారి ఇక్కడ టెస్ట్ చేద్దాం, ఎక్స్ ఈక్వల్ ఆర్ బై టూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ బై టూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ఆర్ క్యాన్సిల్, వన్ బై టూ మిగులుతుంది, వన్ మైనస్ వన్ బై టూ ఇస్ వన్ బై టూ, ఎక్స్ టాన్ తీటా డివైడెడ్ బై టూ వచ్చింది, వై వై ప్లస్ ఎక్స్ ప్లస్ ఎంత, ఆర్ బై టూ కదా, ఎక్స్ వై ఎక్స్ ప్లస్ ఆర్ బై టూ, బయట నుంచి వన్ బై టూ వచ్చింది. సో ఆర్ బై ఫోర్ టాన్ తీటా, ఆర్ బై ఫోర్ టాన్ తీటా కరెక్టే కదా, ఎందుకు రాశాను కదా ఆల్రెడీ రిలేషన్.
హైట్ ఎంత? హైట్ రిలేషన్ ఆర్ బై ఫోర్ టెన్ టీటర్, కాట్ టీటాని ఫోర్ నీ పక్కన తీసుకొస్తే ఆర్ బై ఫోర్ టెన్ టీటానే కదా. సో పర్ఫెక్ట్ గా సాటిస్ఫై చేస్తుంది, మనం ఏ మిస్టేక్ చేయలేదు ఈక్వేషన్ కాలిక్యులేషన్ లో. ఇది కూడా ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్ ఈక్వేషన్సే, బట్ రాసిన పద్ధతి కొంచెం మారింది. ఈ పద్ధతి ఇంకొంచెం ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోవడం కానీ. ఓకే, సో రెండు ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఒకదాని నుంచి ఇంకోటి వస్తుంది, ఒకటి మర్చిపోయి ఒకదాని నుంచి ఇంకోటి తెచ్చుకోవచ్చు. ఇదైతే నేను ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాను. జనరల్ ఇది ఒకసారి ఒకసారి మర్చిపోతాను, టూ ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ వస్తుంటుంది, బట్ ఇదైతే నాకు అసలు మర్చిపోవడానికి అవకాశం లేదు. వెరీ గుడ్, సో ట్రాజెక్టరీ ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. వండర్ఫుల్. సరే నెక్స్ట్ ఏం చేద్దామంటే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రొజెక్టైల్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, హారిజాంటల్ ప్రొజెక్టైల్ ఇంకా ఈజీ. హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటే గ్రౌండ్ నుంచి హారిజాంటల్ విసిరేస్తే ఎటువంటి ఉపయోగం లేదు. అవునా, గ్రౌండ్ నుంచి హారిజాంటల్ విసిరేస్తే వెంటనే గ్రౌండ్ మీద పడిపోతుంది, ఎక్కువ దూరం వెళ్ళలేదు. అవునా, గ్రౌండ్ అంటే గ్రౌండ్ చాలా దగ్గర నుంచి హారిజాంటల్ విసిరేస్తే వెంటనే గ్రౌండ్ మీద తగిలేస్తుంది, జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తగిలేస్తుంది. అలాగంటే కొంత హైట్ నుంచి వేస్తే కొంత టైం పడుతుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా చేతి నా తలపై నుంచో నా భుజం దగ్గర నుంచో ఇలా వేస్తే ఓకే, కొంత దూరం తర్వాత వెళ్ళి కింద పడుతుంది, అది కూడా ప్రొజెక్ట్ అయ్యే. బట్ హారిజాంటల్ నేను విసిరేస్తే హారిజాంటల్ విసిరేసాను కాబట్టి దాని హారిజాంటల్ ప్రొజెక్ట్ అంటే పెన్ని ఇలా విసిరేస్తే, అలాగే ఇలా విసిరేస్తే ఒబ్లిక్ ప్రొజెక్ట్ అవుతుంది, ఇలా విసిరేస్తే హారిజాంటల్ ప్రొజెక్ట్ అవుతుంది. ఇలా విసిరేయడమే ఒక బిల్డింగ్ మీద నుంచో లేదంటే ఇంకొంచెం హైట్లో నుంచి విసిరేస్తే హారిజాంటల్గా విసిరేస్తే దాన్ని హారిజాంటల్ ప్రొజెక్ట్ అంటారు. బిల్డింగ్ మీద నుంచి హారిజాంటల్గా ఎందుకు వెయ్యాలి అనేసిన అవసరం లేదు, ఆబ్లిక్గానే వెయ్యండి, అప్పుడు అది ఆబ్లిక్ ప్రొజెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా అది ఆబ్లిక్ ప్రొజెక్ట్ అయినప్పుడు కూడా చూడండి, ఒకసారి బిల్డింగ్ పైన చేస్తే ఏమవుతుంది తెలుసా, బిల్డింగ్ మీ బిల్డింగ్ పై నుంచి ఇలా ఇసిరేస్తే ఏమవుతుందంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ తాగదు, గాల్లో ఇంకా కొంచెం సేపు ఉంటుంది, ఇంకా కొంచెం సేపు ఉంటుంది. అవును, కాసేపు అయిన తర్వాత, కాసేపు అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. కాసేపు అయింది ఇక్కడికి వెళ్ళి కిందికి వస్తుంది, సో అంటే గ్రౌండ్ మీదకి ఇంకా కొంచెంసేపు ట్రావెల్ చేస్తుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఆతో ఆగదు, ఎక్స్ కోఆర్డినేట్ ఆర్ కన్నా పెరుగుతూ ఉంటుంది. అవునా, ఎక్స్ కోఆర్డినేట్ ఆర్ చూడండి, ఇక్కడ ఎక్స్ ఆర్ కన్నా పెంచండి, ఆర్ కన్నా పెంచితే ఈ వాల్యూ వన్ కన్నా పెరిగిపోతుంది, వన్ కన్నా పెరిగితే ఈ వన్ మైనస్ ఆఫ్ వన్ కన్నా పెద్ద వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో వై కోఆర్డినేట్ నెగిటివ్ అవుతుంది లేదు, ఇది ఆరిజిన్ గా తీసుకుంటే అండ్ ఈ పాయింట్ మనం ఆరిజిన్ గా తీసుకుంటే, ఏ పాయింట్ నుంచి ప్రొజెక్ట్ చేస్తాం ఆ పాయింట్ నుంచి ఆరిజిన్ గా తీసుకుంటే దానికన్నా లోవర్ హైట్ లో ఉంది, అంటే మనం ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉన్నాం, అప్పుడు వై డెఫినెట్ గా నెగిటివ్ అవ్వాలి, అది కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఈ ఈక్వేషన్, ప్రాజెక్టర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇలాంటి సిచ్యువేషన్స్ లో బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం అనుకున్న పాత్ర, మనం అనుకున్న పాత్ర ఇక్కడికి వెళ్ళి మనం అక్కడ ల్యాండ్ అవ్వాలి, అక్కడికి ల్యాండ్ అవ్వకుండా ఇంక ఎక్స్ట్రా వెళ్ళినా నష్టం లేదు, మనకి ఇదే ఈక్వేషన్ బాగా ఉపయోగపడుతుంది చాలా చోట్ల. ఓకేనా, మనం రేపు రేపటి సెషన్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కవర్ చేద్దాం, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, అలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ కరెక్ట్గా అర్థం చేసుకున్నంటే నీట్ లెవెల్ క్వశ్చన్స్ చాలా వరకు మీరు ఈజీగా చేయగలుగుతారు, ఒక 70-80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజీగా అయిపోతుంది. ఏదో ఒక్కో రెండు మూడు క్వశ్చన్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, వాటి కొంచెం ఓపిక కూర్చొని ట్రై చేస్తే వస్తుంది మీకు ఆన్సర్, బట్ ఒక 5-10 మినిట్స్ పట్టచ్చు ఇనీషియల్గా చేస్తున్నారు కాబట్టి, బట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అది కూడా ఫాస్ట్గానే వచ్చేస్తుంది. హారిజాంటల్ ప్రొజెక్ట్, ఇది కూడా ప్రొజెక్టైలే, ఇక్కడ కూడా పాత్ పారాబోలికే, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసిన యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ వచ్చి టీటా ఈక్వల్ టు 0. సో ఇంతకుముందు మనం ఏవైతే అనలైజ్ చేసామో అవన్నీ ఇక్కడ కూడా వ్యాలిడే, అన్ని ఏ టు జెడ్ అన్ని ఇక్కడ కూడా వ్యాలిడే, కాకపోతే టీటా ప్లేస్ లో 0, టీటా ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఇలా ప్రొజెక్ట్ చేస్తాం. ఓకే, ఒకసారి టవర్ మీద నుంచి హారిజాంటల్ గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక యాంగిల్ తో కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు, అప్పుడు కూడా మనం ఇంతకుముందు అనలైజ్ చేసినవన్నీ వర్తిస్తాయి, ప్రతి ఫార్ములా వర్తిస్తుంది, ఎటువంటి సందేహం లేదు, హ్యాపీగా వర్తిస్తుంది. ఓకేనా, కాకపోతే ఒక హైట్ నుంచి అరేంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, హైట్ నుంచి చేస్తే ఇక్కడ 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 ఇక్కడికి వచ్చి ఆగదు కదా, అంటే రేంజ్ ఇది అవ్వదు, రేంజ్ ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. సో రేంజ్ మాత్రం మనం జాగ్రత్తగా ఫార్ములా కనుక్కోవాలి. రైట్, హారిజాంటల్ ప్రొజెక్ట్ అని అనలైజ్ చేద్దాం. సో హారిజాంటల్ ప్రొజెక్ట్ లో మనం యూ అనే స్పీడ్ తో హారిజాంటల్ గా విసిరేసాం, ఇలా విసిరేసాం. సో వాట్ ఇస్ ఇనిషియల్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ, వర్టికల్ గా అసలు విసిరేయలేదు, మనం ఓన్లీ హారిజాంటల్ విసిరేసాం. హారిజాంటల్ విసిరేసాం అంటే వర్టికల్ కాంపోనెంట్ ఎంత, వివై సారీ యువై ఇనిషియల్ హారిజాంటల్ కాంపోనెంట్, ఇనిషియల్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇస్ 0, అండ్ ఇనిషియల్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఇస్ సేమ్ యాస్ ద ఒరిజినల్ స్పీడ్, అండ్ టోటల్ స్పీడ్ ఏదైతే ఉందో అదంతా కూడా హారిజాంటల్ డైరెక్షన్ ఉంది, వర్టికల్ డైరెక్షన్ ఏ కాంపోనెంట్ లేదు.
ఎందుకంటే మనం హారిజాంటల్ ప్రొజెక్టైల్ గురించి మాట్లాడుతాం, మనం ప్రొజెక్ట్ చేసేది అలా ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో హారిజాంటల్ ఎంత యాంగిల్ చేస్తుంది? హారిజాంటల్ తో జీరో యాంగిల్ చేస్తుంది. సో తీటా ఈక్వల్ టు జీరో ఇస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. హారిజాంటల్ తో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ జీరో. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం విసిరేసాము యాక్చువల్ గా అయితే ఏ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ లేకుండా ఉంటే ఇలా ఇన్సిలేషన్ కదా ఇలా వెళ్ళిపోతా ఉండదు, కానీ గ్రావిటీ దాన్ని కిందికి లాగుతాం. సో గ్రావిటీ కిందికి లాగడం వల్ల అది స్ట్రెయిట్ గా వెళ్లకుండా ఇలా ఎంతో ఉంది. ఓకే, సో ఇక్కడ ఎంత మాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నది, ఇక్కడ రేంజ్ అనొచ్చు మనం, ఇక్కడ ఈ కేసులో రేంజ్ అనొచ్చు. సో at any point, random point, same ఇంతకుముందు ఏమైతే అనలైజ్ చేసాం అదే విధంగా అనలైజ్ చేద్దాం. సో at any random point, velocity ఉంటుంది కదా, ఆ వెలాసిటీ వెక్టర్ చెప్తారా? హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అయితే మారదు కదా, హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అయితే మారదు కదా, వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ డెఫినెట్ గా మారుతుంది. ఇది ఎలాంటి కేసు తెలుసా? ఇది ఎలాంటి కేసు అంటే వర్టికల్ డైరెక్షన్ మీరు గమనిస్తే, వర్టికల్ డైరెక్షన్ ఇనిషియల్ గా వెలాసిటీ జీరో కదా, అంటే వర్టికల్ డైరెక్షన్ లో ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ లాగా, అంటే ఇంకా ఈజీ అనాలిసిస్. వర్టికల్ డైరెక్షన్ లో పై కేసు వేసేదానికన్నా ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అనాలిసిస్ చాలా ఈజీ. అవునా, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అనాలిసిస్ ఫార్ములా చెప్పండి ఒకసారి. ఈక్వల్ యూ ప్లస్ యూ మైనస్ సిటీ లో యూ జీరో మైనస్ జీటీ అవుతుంది, ఈక్వల్ యూ మైనస్ సిటీ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. ఓకే, టూ డైమెన్షన్ అంటే వన్ డైమెన్షన్. అదేవిధంగా ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎటీ స్క్వేర్ లో యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ రాసుకుంటాం, యూ జీరో రాసుకుంటే మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. అదేవిధంగా వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు టూ ఏ ఎస్ యూ జీరో. సో వి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ టూ జీ ఎస్. అవునా, చాలా సింపుల్ రిలేషన్స్ కదా. అవే రిలేషన్స్ ఇక్కడ వర్టికల్ డైరెక్షన్ అప్లై చేద్దాం. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా యూనిట్. సో విఎక్స్ ఇస్ ఆల్వేస్ యూ ఇన్ దిస్ కేస్ బికాస్ ఇనిషియల్ ఇస్ సేమ్ యూ అండ్ దర్ ఇస్ నో యాక్సిలరేషన్ ఇన్ ద హారిజాంటల్ డైరెక్షన్, హెన్స్ ఇట్ రిమైన్స్ సేమ్. సో ఇంకా వర్టికల్ డైరెక్షన్ ఏమవుతుంది, వివై ఇస్ ఈక్వల్ టు u మైనస్ జీటీ, యూ జీరో యువై జీరో, సో మైనస్ జీటీ. సో వి బార్ ఇస్ ఈక్వల్ టు విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ విచ్ ఇస్ యు ఐ క్యాప్ మైనస్ జీటీ జే క్యాప్. సేమ్ ఇంతకుముందు రాసిందే, ఇంతకుముందు ఏం రాసాం మనం, యూ సైన్ తీటా ఇంటూ ఐ క్యాప్. ఓకే, సో యూ కాస్ తీటా ఇంటూ ఐ క్యాప్ మైనస్ ప్లస్ యూ సైన్ తీటా మైనస్ జీటీ ఇంటూ జే క్యాప్ రాసాం. అక్కడ టీటా ఈక్వల్ జీరో పెట్టిన టీటా జీరో కదా, టీటా జీరో చెప్తే ఇంతకుముందు ఏదైతే ఫార్ములా వస్తుంది అది ఎగ్జాక్ట్లీ అదే ఫార్ములా ఇక్కడ కూడా, ఏం డిఫరెన్స్ లేదు. ఓకే, ఇక్కడ హారిజాంటల్ గా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనం ఎస్ ఎక్స్ అన్నాం, వర్టికల్ గా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ని ఎస్ వై అన్నాం. ఓకే, హారిజాంటల్ డైరెక్షన్ లో ఇది యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తుంది. సో యూ యూ ఇంటూ ఈ పాయింట్ రీచ్ అవడానికి టీ సెకండ్స్ పట్టింది అనుకుంటే, టీ సెకండ్స్ పట్టింది అనుకుంటే, సో యూ ఇంటూ టీ, దట్స్ ఆల్. sy is equal to ut plus half at square or ut minus half gt square. Initial vertical component of velocity is 0, so minus half g t square. So ee point yokka coordinates raadama, ee point yokka coordinates enti, sx ane horizontal distance travel chestundi idi, avuna, adhe vidhanga vertical ga sy ane distance travel chestundi, sy minus half g, half gt square ane distance travel chestundi. Negative undu sir, negative entukundante kindiki velli, ఇది ఆరిజిన్ అనుకుంటున్నాం మనం, ఇది ఆరిజిన్ అనుకుంటే కిందికి వెళ్ళామంటే వై కోఆర్డినేట్ నెగిటివ్ అవ్వాలి కదా. సో ఎస్ఎక్స్ కామా, సో నేను ఎస్వై ని ఎస్ఎక్స్ కామా ఎస్వై అని రాదు, ఎందుకంటే ఎస్వై లో ఎలాగో నెగిటివ్ సైన్ ఉంది కదా, ఎస్వై లో ఎలాగో నెగిటివ్ సైన్ ఉంది కదా, సో నెగిటివ్ సైన్ తో కలిపి ఇక్కడ ఎస్వై ఎస్ఎక్స్ కామా ఎస్వై అని రాస్తున్నాను. ఇంతకు ముందు ఇప్పుడు ఏం తేడా ఉంది, అన్ని చోట్ల టీటా ఈక్వల్ టు జీరో పెట్టాం, అందుకు నుంచి ఏం తేడా లేదు. రైట్, ఇది ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీలా చూస్తే ఎప్పుడైనా ఒక హైట్ నుంచి ఇసిరేస్తే ఆ టవర్ యొక్క హైట్ చెప్తారు. సో ఫ్రీలీ ఫాలోయింగ్ కేసులో, ఫ్రీలీ ఫాలోయింగ్ కేసులో ఒక హైట్ హెచ్ నుంచి మనం కిందికి వేస్తే, ఫ్రీలీ ఫాలోయింగ్ కేసులో ఒక హైట్ హెచ్ నుంచి ఒక బాల్ కనుక విసిరేస్తే, ఓకే, సో ఇంపార్టెంట్ పారామీటర్స్ ఏంటి, కిందికి వచ్చినప్పుడు అది రీచ్ అవుతున్నప్పుడు ఉన్న వెలాసిటీ ఎంత, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ లో యూ జీరో, వి స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ టూ జీ హెచ్ ఎంత, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది మైనస్ టూ జీ హెచ్ అవుతుంది. సో కిందికి రీచ్ అవుతున్న వెలాసిటీ ఎంత, అండర్ రూట్ ఆఫ్ టూ జీ. నేను వన్ డైమెన్షన్ మోషన్ అనలైజ్ చేస్తాను, ఇదేంటి మనం మళ్ళీ ఇక్కడ అప్లై చేయొచ్చు. సో అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎంత టైం పడుతుంది, టైమ్ ఆఫ్ డిసెంట్ ఇస్ ఈక్వల్ టు డిసెంట్ మాత్రమే అవుతుంది కాబట్టి టైమ్ ఆఫ్ డిసెంట్ గురించి మాట్లాడతాం. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఏం రాయొచ్చు మనం, అండర్ రూట్ ఆఫ్ టూ హెచ్ డివైడెడ్ బై జి అని రాసుకోవచ్చు, లేదంటే వి బై జి అని కూడా రాసుకోవచ్చు. పై డిసిలేషన్ యూ బై జి అని రాస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ వి బై జి, ఈ ఫార్ములా తెలుసు కదా, దాన్ని ఇక్కడ కూడా అప్లై చేసుకో. వర్టికల్ డైరెక్షన్ లో ఇనిషియల్ వెలాసిటీ జీరో, తర్వాత గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంది వర్టికల్ డైరెక్షన్ లో, సో వర్టికల్ డైరెక్షన్ లో కూడా అంతా కూడా సేమ్ అనాలిసిస్. ఇక్కడికి వచ్చినప్పటికీ
ఎంత టైం పడుతుంది? టైం టీ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డిసెంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు వర్టికల్ డైరెక్షన్ కదా. మనకు ఎంత టైం పడుతుంది ట్రావెల్ చేయడానికి డిసైడ్ చేస్తే ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఎటువంటి పరిస్థితుల్లోనూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని, టైమ్ ఆఫ్ అసెంట్ ని, టైమ్ ఆఫ్ డిసెంట్ ని డిసైడ్ చేయట్లేదు. ఎందుకంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ వెళ్ళడానికి మాత్రం కారణం అవుతుంది. మళ్ళీ యాక్సిలరేషన్ వల్లే కదా పైకి కిందికి వెళ్తుంది. పైకి కిందికి వెళ్తానికి కారణమవుతున్న వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ అవచ్చు, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవచ్చు, ఇవి మాత్రమే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి కారణమవుతున్నాయి. ఓకే, సో మరి రేంజ్ కి ఎవరు కారణం అవుతున్నారు? హారిజాంటల్ డిస్టెన్స్ కి ఎవరు కారణం? హారిజాంటల్ వెలాసిటీ కాన్స్టెంట్, బట్ హారిజాంటల్ డిస్టెన్స్ కి రెండు కారణాలు ఉన్నాయి. హారిజాంటల్ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ కి మరి ఎవరు అసలు ఫార్ములా యుఎక్స్ ఇంటూ టైం, యుఎక్స్ ఇంటూ టైం. సో హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ, ఓకే, ఇది ఓకే కాన్స్టెంట్, బట్ టైమ్ అనేది, టైం అనేది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మీద డిపెండ్ అయింది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అయింది. సో ఇది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి రేంజ్ మాత్రం వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మీద కూడా డిపెండ్, ఎందుకంటే టైం ఆఫ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో రేంజ్ మాత్రం వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎంత హైట్ నుంచి వేసాం మనం, ఎంత హైట్ ఉన్న టవర్ మీద నుంచి విసిరేసామో అది రాస్తాం. ఇది ఓన్లీ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మాత్రం వర్తిస్తుంది. వేరే ఏదైనా స్పెషల్ కేసు ఇస్తే మీరు, నేను చెప్పాను మూడే మూడు ఫార్ములా, మూడు ఫార్ములా కరెక్ట్ గా అప్లై చేసి మీకు కావాల్సింది వచ్చేస్తుంది. సో టైమ్ ఆఫ్ డిసెంట్, సో ఇక్కడ ఈ టోటల్ థింగ్ ఏదైతే ఉందో దాని రేంజ్ అనొచ్చు మనం. ఆ రేంజ్ ఎంత? రేంజ్ యుఎక్స్ ఇంటూ టీ. టైం ఎంత? యు ఇంటూ ఎంత టైం పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర రావడానికి? రూట్ ఆఫ్ 2hg పెట్టా. ఇక్కడ ఉన్న స్పీడ్, ఈ హైయెస్ట్ ఈ పాయింట్ దగ్గర ఉన్న స్పీడ్ ఎంత? జనరల్ ఎనీ పాయింట్ దగ్గర స్పీడ్ వచ్చేసింది మనకు, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర స్పీడ్ ఇది ఏదో డైరెక్షన్ ఉంటుంది v బార్. ఓకే, సో యుఐ క్యాప్ మైనస్ జీ టీ జీ క్యాప్. సో ఎంత టైం పట్టింది ఆ టైం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు ఇక్కడ సంబంధించిన ఇది వస్తుంది. సో యుఐ క్యాప్ మైనస్ జీ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2hg జీ క్యాప్ అని రాసుకోవచ్చు. ఆర్ఎల్స్ దీన్ని చూడండి, జీ రూట్ జీ క్యాన్సిల్ చేసేస్తే ఏం మిగిలింది? జీ రూట్ జీ క్యాన్సిల్ చేసేస్తే ఇది రూట్ ఆఫ్ 2gh అయిపోతుంది, అండర్ రూట్ ఆఫ్ 2gh. చూడండి ఇక్కడ వెలాసిటీ ఫైనల్ గా రూట్ 2gh అయింది కదా, వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ రూట్ 2gh అయిపోయింది. సో ఓన్లీ స్పీడ్ కనుక మనం మాట్లాడితే ఓన్లీ స్పీడ్ v ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ 2gh. మీరు గమనిస్తే ఇంతకు ముందు కూడా అదే ఫార్ములా రాశాను, పబ్లిక్ ప్రొజెక్ట్ లో కూడా అదే ఫార్ములా రాశాను. చూడండి హారిజాంటల్ ప్రొజెక్టర్ ఇంకా ఈజీగా ఉంది. ఇక్కడ కూడా మన ప్రొజెక్టర్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో ఒకసారి ప్రొజెక్టర్ ఈక్వేషన్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ఎక్స్ వై ఈక్వల్ టు ఎక్స్ టాన్ తీటా ఇంటూ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఆర్. చూడండి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవడం. సో దీనికి ఇంకొక ఈక్వేషన్ కూడా ఉంది, అది కూడా ఒకసారి రాద్దాం. వై ఈక్వల్ టు ఎక్స్ టాన్ తీటా మైనస్ జీ టైమ్స్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2u² కాస్ స్క్వేర్ తీటా. కరెక్టేనా? ఇక్కడ చెక్ చేద్దాం, ఎక్స్ స్క్వేర్ బై 2u² కాస్ స్క్వేర్ తీటా, కరెక్ట్. ఇదే ఈక్వేషన్ అక్కడ కూడా ఇక్కడ కూడా వర్తిస్తుంది. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ ఇస్ జస్ట్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఇన్ విచ్ తీటా ఇస్ జీరో. అర్థమైందా? కానీ ఇండివిజువల్ అనలైజ్ చేస్తే ఇంకా ఈజీ కేసు. ప్రొజెక్టైల్ సంబంధం నార్మల్గా అనలైజ్ చేస్తే, ప్రొజెక్టైల్ ఏ విధంగా అయితే అనలైజ్ చేసాం ఇక్కడ కూడా అదే విధంగా అనలైజ్ చేస్తే చాలా మచ్ మోర్ ఈజీ అనాలిసిస్. ఓకేనా? సరే క్వశ్చన్ చేద్దామా. చూడండి క్వశ్చన్ చూడండి. బాల్ ఇస్ థ్రోన్ అప్ ఫ్రమ్ గ్రౌండ్ అట్ అన్ యాంగిల్ 60 degrees, వర్టికల్ అఫర్ట్స్ కాదు, ఒక యాంగిల్లో పై డిసైసారు, విత్ స్పీడ్ ఆఫ్ 20 meters per second. చూడండి క్వశ్చన్, the ball is thrown up from ground at an angle 60 degrees with the horizontal with a speed of chaka chak
స్పీడ్ 20 అంట. ఓకే సో యాంగిల్ వచ్చి 60. ఓకే సో వాట్ ఇస్ ఆరిజిన్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ? 20 cos 60. ఎంత అవుతుంది? 20/2 విచ్ ఇస్ 10 మీటర్ పర్ సెకండ్. హార్సల్ కాంపోనెంట్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ ఎంతమ్మా? 20 sin 60, విచ్ ఇస్ 20 √3/2, విచ్ ఇస్ 10 √3 మీటర్స్ పర్ సెకండ్. సో √3 is 1.732, కాబట్టి 17.3 మీటర్స్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే ఇలా ఇలా ఉంది. సో మాక్సిమం హైట్ రీచ్ బై ద బాల్, సో మాక్సిమం హైట్ రీచ్ బై ద బాల్ కి మన ఫార్ములా తెలుసు కదా, u² sin² θ డివైడెడ్ బై 2g. అవునా? ఆర్ ఎల్స్ ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే కారణం అవుతుంది. సో పైక్ బాల్ ఇస్ రేసిన కేసు లా ఊహించుకోవచ్చు మనం. ఆబ్లిక్ ప్రాజెక్ట్ అని వర్టికల్ డైరెక్షన్ లో పైక్ బాల్ ఇస్ రేస్తే, u అనే స్పీడ్ తో ఇస్ రేస్తే ఏమవుతుందో అదే అనాలిసిస్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. సో బైక్ పైక్ బాల్ యూఆర్ స్పీడ్ తో ఇసిరేస్తే అప్పుడు మనకు హైట్ మాక్సిమం హైట్ రీచ్ ఫార్ములా ఏంటి? u² / 2g, h = u² / 2g అని రాసుంటాం కదా. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం? uy² / 2g. చూడండి రెండు ఒకటే కదా, uy² / 2g. అక్కడ u² / 2g ఏదైతుందో అదే ఫార్ములా ఇక్కడ వాడుతున్నాం. అది ఇక్కడ హార్జనల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ కూడా ఉంది కాబట్టి ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మాత్రమే హైట్ కి కారణం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి కారణం. సో uy ఇన్వాల్వ్ చేస్తాం. సో వాట్ ఇస్ uy? 10√3² / 2 × g = 20. G ఇవ్వకపోతే 10 తీసేసుకోండి. సో దిస్ ఇస్ 10 × 3. సో 10² is 100 × 3 is 300. 300/20 ఇస్ ఒక సున్నా క్యాన్సిల్, 15 వస్తుంది. 15 మీటర్స్. ఓకేనా? ఎస్, 15 మీటర్స్. వెరీ గుడ్. సో టైం టేకెన్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ప్రాజెక్ట్, టైం టేకెన్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్ అంటే టైమ్ ఆఫ్ అసెంట్ కదా. టైమ్ ఆఫ్ అసెంట్, సో టైమ్ ఆఫ్ అసెంట్ ఇస్ గివెన్ బై ది పైక్ బాల్ ఇస్ రేస్తే, యు అనే స్పీడ్ తో ఇస్ రేస్తే టైమ్ ఎఫ్, టైమ్ ఆఫ్ అసెంట్ ఎంత? u/g అని రాస్తాం అక్కడ. అవునా? సో 10 చొప్పున తగ్గుతూ పోతుంది కదా, u/g సెకండ్స్ లో మొత్తం 0 వెళ్తుంది. సో u/g బదులు uy/g అని రాసుకోవచ్చు. సో u sin θ/g, వాట్ ఇస్ uy? uy is 10√3, ఆర్ u sin θ/g విచ్ ఇస్ √3 సెకండ్స్. √3 సెకండ్స్ లో హైయెస్ట్ పాయింట్ రీచ్ అవుతుంది. మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? టైమ్ ఆఫ్ ఫ్లైట్ వాళ్ళు అడగలేదు. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ టైమ్ ఆఫ్ అసెంట్ ఎంతో టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా అంతే ఉంటుంది. హై స్పాట్ రీచ్ మళ్ళీ గ్రౌండ్కి రీచ్ అవ్వడం కూడా అంతే టైం పడుతుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇస్ 2 times టైమ్ ఆఫ్ అసెంట్ ఆఫ్ టైమ్ ఆఫ్ డిసెంట్, విచ్ ఇస్ ఈక్వల్ టు 2√3 సెకండ్స్. సో ఇట్స్ వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్. వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఎలా ఉంటుంది సార్? గుర్తెచ్చుకోండి, v బార్ జనరల్ ఫార్ములా రాస్తాను. u cos θ ఇక హార్సల్ కాంపోనెంట్ మారదు, వర్టికల్ కాంపోనెంట్ ఏం రాస్తున్నాం మనం? u sin θ − gt j. జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ అంటే టీ వాల్యూ ఎంత అవుతుంది? టైమ్ ఆఫ్ ఫ్లైటే కదా, ఇది సబ్స్టిట్యూట్ చేద్దామా. u cos θ ఎంత? u cos θ 10 మీటర్ పర్ సెకండ్. 10 ik ప్లస్ u sin θ తెలుసు మనకు, 10√3 మైనస్ జీ ఇంటూ ఎంత టైం పట్టింది టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2√3 j. జీ వచ్చి 10 కదా, 20√3 వస్తుంది. సో దిస్ ఇస్ 10 ik 10√3 − 20√3 − 10√3. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ద బాల్. సో రేంజ్ ఫార్ములా ఏంటి? నేను ఒరిజినల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా కూడా చేయొచ్చు, ux × టైమ్ ఆఫ్ ఫ్లైట్. ux ఎంత? హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ 10 × టైమ్ ఆఫ్ ఫ్లైట్ is 2√3, విచ్ ఇస్ ఈక్వల్ టు 20√3 మీటర్స్. 20√3 మీటర్స్ ఆర్ √3 + 1.732 రాసుకుంటే 17 అనుకోండి, రఫ్ గా 17 × 2 is 34. 1.7 17 17 2 34 34 35 meters, ఆ రేంజ్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే. 20√3 మీటర్స్ అని వదిలేచ్చు. ఒకవేళ ఆప్షన్స్ లో 20√3 లేకపోతే √3 + 1.732 పెట్టి మల్టిప్లై చేసి వచ్చిన ఆన్సర్ 34 35 మధ్యలో ఉంటుంది. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు, u² sin 2θ / g. ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేసినా కూడా అదే వస్తుంది. సో ఇలా చేయడం నేర్చుకోండి, బేసిక్స్ నుంచి చేయడం నేర్చుకోండి. బ్లైండ్ గా ఫార్ములా సబ్స్టిట్యూషన్ కన్నా కూడా బేసిక్స్ నుంచి చేయగలిగిన చోటల్లో చేయండి. కొన్ని చోట్ల ఫార్ములాని అవాయిడ్ చేయలేము, కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. లైక్ సపోజ్ విస్కాసిటీ ఉంది అనుకోండి, విస్కాసిటీ ఫార్ములా ఈటా 8 dv/dx అని ఉంటుంది.
దాన్ని మనం మార్చలేము. దాని దానికి మేము వేరే బేసిక్ ఏది గుర్తుపెట్టుకున్నాము, ఆ ఫార్ములా కంపల్సరీగా వాడాల్సింది. ఎందుకంటే ఆ ఫార్ములాని ఎవరో ఇచ్చారు, వాడాల్సింది. కానీ ఇక్కడ చాలా బేసిక్స్ యూజ్ చేసి మనం ఓన్గా ఫార్ములాలు రాసేయచ్చు. స్కోప్ ఉన్న చోట గుర్తుపెట్టుకోవడం తగ్గించండి, అవకాశం లేని చోట గుర్తుపెట్టుకోవడం. సో ఫైనల్ స్పీడ్ ఆఫ్ ద బాల్ అయితే హైయెస్ట్ పాయింట్. స్పీడ్ ఆఫ్ ద బాల్ హైయెస్ట్ పాయింట్ ఎంత? ఎంత వెలాసిటీ ఆఫ్ ద బాల్ అయితే, వెలాసిటీ ఆఫ్ ద బాల్ హైయెస్ట్ పాయింట్ దగ్గర స్పీడ్ ఎడుగుతున్నారు, వాళ్ళు వెలాసిటీ అనుకున్నాం. వెలాసిటీ ఏంటి? వెలాసిటీ జనరల్ వెలాసిటీ అనుకున్నాం, ఇక్కడేమన్నా ఇక్కడ అనుకున్నాం కదా యూ కాస్ థీటా ఐ క్యాప్. హైయెస్ట్ పాయింట్ దగ్గర, హైయెస్ట్ పాయింట్ దగ్గర యూ కాస్ థీటా ఎంత? 10 ఐ క్యాప్. ఓకే, ప్లస్ యూ సైన్ థీటా మైనస్ జీటీ. హైయెస్ట్ పాయింట్ దగ్గర యూ సైన్ థీటా ఎంత? 10√3 మైనస్ జీఎస్ 10 ఇంటూ టైం. హైయెస్ట్ పాయింట్ రీచ్ అవ్వడం ఎంత టైం పట్టింది? 3 సెకండ్స్ పట్టింది. 10√3 − 10√3 = 0. మనకు తెలిసి ఆల్రెడీ ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుందని ఊరికి జస్ట్ మీకు ఫార్ములా అప్లై చేసి మీకు అది కూడా చూపిస్తున్నాను. సో వెలాసిటీ హైయెస్ట్ పాయింట్ ఎంత? ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్ ఉందని మనకు తెలుసు. స్టార్టింగ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత ఉందో హైయెస్ట్ పాయింట్ దగ్గర కూడా, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ మాత్రమే ఉంటుంది, ఈ 10 మాత్రమే ఉంటుంది. ఓకే, ఓన్లీ స్పీడ్ అడుగుతున్నారు, సో ఓన్లీ 10 మీటర్ పర్ సెకండ్ అని చెప్పచ్చు. ఓకేనా? క్లియర్ కదా ఇక్కడ దాకా? చూడండి ప్రాబ్లం ఎంత సింపుల్గా ఉందో. ఇక్కడ ఇంకా కొన్ని వేరే క్వశ్చన్స్ కూడా అడగచ్చు, వేరే పాసిబుల్ అంటే ఇచ్చిన మనకు తెలిసిన బేసిక్స్తోనే ట్విస్ట్లు కొంచెం లాజిక్లు అప్లై చేసేటట్టుగా చాలా స్కోప్ ఉంటుంది అడగడానికి క్వశ్చన్స్. బట్ బేసిక్స్ అయితే ఇవి, వీటి నుంచి ఏమీ వాడుకుంటారు, వీటినే కొంచెం జాగ్రత్తగా తెలివిగా వాడుకోగలరు అనమాట. ఇది కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చినాం, నీట్ లెవెల్కి ఇట్లాంటి క్వశ్చన్స్ పెడతారు మోస్ట్లీ. ఓకే, సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఈ రెండు క్వశ్చన్స్లో మీకు చాలా వరకు నీట్ క్వశ్చన్స్ చాలా వరకు కవర్ అయిపోతాయి. ఇంకొంచెం ఇంకా ఎక్స్పర్టైజ్ కావాలి అనుకున్నప్పుడు రేపు మన సెషన్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తాం. అక్కడ లాజికల్గా కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ తీసుకుంటాం, అక్కడ మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రేపు ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్ కనుక చూసుకుంటాం. చూడండి క్వశ్చన్ చదవండి ఒకసారి. క్వశ్చన్ అర్థమైందా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ డేటా. హారిజాంటల్ ప్రొజెక్ట్ అది హైట్ 45 మీటర్స్ నుంచి ఇసిరేశారంట. నేను ఇక్కడ ఏ ఫార్ములా వాడకుండా క్వశ్చన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫార్ములాతోనే పని లేదు, మనకు మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అనలైజ్ చేయడం వస్తే చాలు. ఒక బాల్ని 45 మీటర్స్ హైట్ ఉన్న టవర్ మీద నుంచి విసిరేశారంట, హారిజాంటల్గా విసిరేశారు. ఓకేనా? అంతే, ఇంకా అంతకు మించి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, హారిజాంటల్గా విసిరేశారు. సో స్పీడ్ ఇవ్వాలి కదా, సో స్పీడ్ ఇవ్వలేదు నేను. బాల్ ఇస్ థ్రోన్ హారిజాంటల్ ఫ్రమ్ బిల్డింగ్ ఆఫ్ హైట్ 45 మీటర్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్. ఓకే, స్పీడ్ నేను 20 మీటర్స్ పర్ సెకండ్ ఇస్తున్నాను. సో ఇది ఇలా వెళ్ళి ఇక్కడెక్కడో పడుతుంది. సో దీని యొక్క హారిజాంటల్ స్పీడ్ వచ్చేసి 20 మీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చాను. ఇనీషియల్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ స్పీడ్ వచ్చేసి 0. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్లో టూ డైమెన్షన్ మోషన్, ఇది 2 1 డైమెన్షన్ మోషన్ లో చూద్దాం. సో ఒక డైమెన్షన్ వచ్చి 20 మీటర్స్ పర్ సెకండ్ యూనిఫామ్ స్పీడ్ తో వెళ్ళిపోతాం. అట్లా ఎంతసేపు వెళ్తుంది? కింద గ్రౌండ్ రీచ్ అయ్యేదాకా వెళ్తుంది. సరే, గ్రౌండ్ రీచ్ అవడానికి ఎంతసేపు పడుతుంది? అది ఈ వెలాసిటీ డిసైడ్ చేస్తుంది. గ్రౌండ్ రీచ్ అవడానికి పట్టే వెలాసిటీ ఏదైతే ఉందో అది హైట్ వర్టికల్ కాంపోనెంట్ లో వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న పారామీటర్స్ అయిపోతుంది, అవి డిసైడ్ చేస్తుంది. వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ అవ్వచ్చు, వర్టికల్ డైరెక్షన్ లో ఉన్న యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవ్వచ్చు, ఇవి డిసైడ్ చేస్తుంది. వర్టికల్ డైరెక్షన్ ఇనీషియల్ గా వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీ వచ్చేసి 0. సో ఇది ఒక బాల్ ని ఇట్లా ప్రొజెక్ట్ చేసాము, కానీ దాన్ని ఇలా ఆలోచించవచ్చు. ఒక బాల్ ని ఇలా ప్రొజెక్ట్ చేసేసాం హారిజాంటల్ గా, ఇంకో బాల్ ని వర్టికల్ గా డ్రాప్ చేసాం. ఎందుకంటే వర్టికల్ ఇనీషియల్ కాంపోనెంట్ వెలాసిటీ 0, వర్టికల్ డ్రాప్ చేసిన బాల్ అనలైజ్ చేస్తే ఎలా ఉంటుందో అదే విధంగా మనం అనలైజ్ చేయొచ్చు. సో బాల్ ని వర్టికల్ గా డ్రాప్ చేస్తే అది
హెచ్ అనే హైట్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది? సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2hg. గుర్తుందా? టైమ్ ఆఫ్ డిసెంట్ ఒక బాల్ని డ్రాప్ చేస్తే హెచ్ అనే హైట్ పడడానికి పడే టైమ్ అండర్ రూట్ ఆఫ్ 2hg. ఆ పడేటప్పుడు వచ్చిన వెలాసిటీ ఏదైతే ఉందో అది కూడా మనకు తెలుసు. పడే ముందు వచ్చిన వెలాసిటీ ఏదైతే ఉందో అండర్ రూట్ ఆఫ్ 2gh రాస్తుంది. ఇక్కడ హార్జల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్ సపరేట్ కాబట్టి వర్టికల్ కాంపోనెంట్ ఎంత? రూట్ 2gh అని రాస్తాం. సో చెప్పండి ఇప్పుడు, సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంత ఇప్పుడు? సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఇస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2 times. హెచ్ ఇస్ ఎంత? 45 డివైడెడ్ బై జీ వచ్చి 9.8 రాయచ్చు, 10 రాయచ్చు, చిన్న సిచ్యువేషన్ వచ్చి. సో 10 రాసి చూద్దాం, మనకి ఇబ్బందిగా అనిపిస్తే కాలిక్యులేషన్ 9.8 కూడా ట్రై చేయొచ్చు. సో దిస్ ఇస్ 90 బై 10 ఇస్ 9, అండర్ రూట్ ఆఫ్ 9 ఇస్ 3. సో టైమ్ ఆఫ్ డిసెంట్ ఎంతమ్మా? 3 seconds. సో ఇక్కడ నుంచి కిందికి రావడానికి 3 seconds పట్టింది. మరి హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? ఇంకా క్వశ్చన్స్ కూడా చూడాలి. మనం ఏం అనలైజ్ చేయాలో మొత్తం అనలైజ్ చేయడం మోస్ట్లీ అవే క్వశ్చన్స్ గా అడుగుతుంటారు. సో ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? Sx ఇస్ ఈక్వల్ టు యూ కాస్ తీటా ఆర్ ux ఇంటూ టి. ux ఎంత ఈ కేసులో? 20. హారిజాంటల్ లోనే ప్రొజెక్ట్ చేసాం. ఇంటూ ఎంత టైం పట్టింది మనకు? టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అనొచ్చు. టోటల్ మాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ని మెజర్ చేయాలంటే మాక్సిమం టైం ఎంత ట్రావెల్ చేసింది కాదు అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. టైమ్ ఎంత? 3 seconds. సో ఎంత ట్రావెల్ చేస్తుంది? 60 meters ట్రావెల్ చేస్తుంది. హారిజాంటల్ గా 60 meters ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? సో యా, సో ఇది బేసిక్ అనాలిసిస్ నేను చేశాను. సో ఇంకేమో అడుగుతున్నారు చూద్దాం. మనం కాలిక్యులేట్ చేసిన మిగిలింది ఏమన్నా ఉంటే మనం కాలిక్యులేట్ చేద్దాం. ఇట్స్ వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిటింగ్ ది గ్రౌండ్. సో జస్ట్ బిఫోర్ హిటింగ్ ద గ్రౌండ్ జనరల్ వెలాసిటీ ఫార్ములా మనకు తెలుసు కదా, ఇది వి బార్ ఇస్ ఈక్వల్ టు విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్. వర్టికల్ కాంపోనెంట్, హారిజాంటల్ కాంపోనెంట్. బట్ హారిజాంటల్ కాంపోనెంట్ ఇప్పుడు సేమే. ఈ కేసులో 20 తెలిసి తెలిసా అది 20 మారదు, ఎందుకంటే హారిజాంటల్ డైరెక్షన్ ఏ ఫోర్స్ వీఐ ఎక్సలేషన్ లేదు. ప్లస్ వర్టికల్ డైరెక్షన్ లో ఇనిషియల్ గా 0, యూ ప్లస్ ఏటీ ఆర్ యూ మైనస్ జీటీ అని రాయొచ్చు. ఇనిషియల్ గా యూ 0 వచ్చు కాబట్టి 0 - gt (j). సో జనరల్ వెలాసిటీ వచ్చేసింది మనకి ఏ పాయింట్ ఆఫ్ టైం దగ్గరైనా వెలాసిటీ వచ్చేసింది. సో వాళ్ళు ఏమడుతున్నారు? వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిటింగ్ ది గ్రౌండ్. గ్రౌండ్ హిట్ అవడానికి ఎంత టైం పట్టింది మనకి? 3 seconds పట్టింది. సో 3 seconds సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో 20 అయిన మైనస్ జీ 10 ఇంటూ 3 ఇస్ 30 చేయాలి. ఒకసారి వాట్ ఇస్ ద యాంగిల్ విత్ విచ్ ఇట్ ఇస్ టచింగ్ ద గ్రౌండ్ అని అడగచ్చు. సో యాంగిల్ కావాలంటే ఎప్పుడైనా సరే వెలాసిటీనే తీసుకొని అనలైజ్ చేయాలి. సో వెలాసిటీని తీసుకొని అనలైజ్ చేస్తే, సో వెలాసిటీ 20i ప్లస్ 30j లా ఉందంటే 20i క్యాప్ అంటే 20 units ఈ డైరెక్షన్ లో, 30j క్యాప్ మైనస్ 30j క్యాప్ అంటే కిందికి ఉంటుంది. ఈ రెండు యొక్క రిజల్టెంట్ ఈ విధంగా ఉంటుంది. సో రిజల్టెంట్ వెక్టర్ ఎలా ఉందంటే రిజల్టెంట్ వెలాసిటీ వెక్టర్ ఈ డైరెక్షన్ వి బార్ ఈ డైరెక్షన్. సో హారిజాంటల్ ఎంత డైరెక్షన్ ఎంత యాంగిల్ చేస్తుంది అని మనం చెప్పాలి అంటే, సో లెట్స్ సే ఆల్ఫా అందని. సో టాన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు, అడగలేదు ఈ క్వశ్చన్ లో బట్ జనరల్ అడిగే అవకాశం ఉంటుంది. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు దీని మాగ్నిట్యూడ్ ఎంత? 30 units. దీని మాగ్నిట్యూడ్ 20 units, విచ్ ఇస్ 30 / 20. మరో మైనస్ సైన్ కూడా రాసుకోవచ్చు ఎందుకంటే ఇది మనం యాంటీ క్లాక్ లో మెజర్ చేస్తే పాజిటివ్ యాంగిల్, క్లాక్ వైజ్ లో మెజర్ చేస్తే నెగిటివ్ యాంగిల్ వస్తుంది. కాబట్టి ఆ నెగిటివ్ యాంగిల్ అని చెప్పడానికి మైనస్ సైన్ కూడా రాసుకోవచ్చు, లేదంటే జస్ట్ 3/2 అని. ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3/2 అనే యాంగిల్ తో గ్రౌండ్ ని కొలైడ్ అవుతుందని చెప్పొచ్చు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా మనం చేసాం ఇక్కడ. సో ద టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ ఆల్రెడీ మనం కాలిక్యులేట్ చేసాం. ద టైమ్ ఎట్ విచ్ ఇట్ ఇస్ 25 meters అబౌవ్ ద గ్రౌండ్. ఓకే ఇది చూద్దాం, బేసిక్ సప్లై చేద్దాం. హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద వాల్ ఇది కూడా అయిపోయింది కదా. హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత? 60 meters. ఇది ఆల్రెడీ చేసేసాం. టైం టేకెన్ టు రీచ్ 3 seconds. వెలాసిటీ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ వచ్చింది 20i క్యాప్ మైనస్ 30j క్యాప్. ఓకేనా? ఇది ఒకటి చూద్దాం. టైమ్ ఎట్ విచ్ ఇట్ ఇస్ 25 meters అబౌవ్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ నుంచి 25 meters పైన ఉండాలంట ఉన్నప్పుడు. ఓకే ఇక్కడ పట్టిన టైం, సో అంటే ఇక్కడ ఎక్కడ ఉంది? సో వాట్ ఈస్ దిస్ టైం? ఏ టైం దగ్గర ఉంది? అవునా? సో ఇది 25 meters అయితే ఇది ఎంత అవ్వాల? 20 meters కదా. సో వివై ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ అనలైజ్ చేద్దాము, ఓన్లీ వర్టికల్ డైరెక్షన్ అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఉన్న స్పీడ్ నేను వివై అంటాను. ఓకేనా? ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత? ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత? 0 వర్టికల్ డైరెక్షన్ లో. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు, ఎందుకంటే డిస్టెన్స్ తెలుసు మనకు, డిస్ప్లేస్మెంట్ తెలుసు, రెండు చోట్ల వెలాసిటీలు. ఇక్కడ వెలాసిటీ తెలియదు మనకు. సో టైం అడుగుతున్నారు వాళ్ళు. ఓకే టైం డిస్టెన్స్.
సో డిస్టెన్స్ టైమ్ ఇనిషియల్ వెలాసిటీ తెలుసు. సో ఎస్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వాడటం వైజ్. సో వాడదాం ఎస్ వై ఇస్ ఈక్వల్ టు యువై ఇంటూ టీ మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్. యువై ఎంత? ఇనిషియల్గా జీరో, మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్. ఎస్వై ఎంత? డిస్ప్లేస్మెంట్ కిందికి జరిగింది, ఎంత జరిగింది? మైనస్ 20 జరిగింది కిందికి, కాబట్టి మైనస్ అయింది రాశాను. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, మీరు ఒకవేళ మైనస్ అయిన రాకపోతే మీకు అర్థం అవుతుంది మైనస్ అయిన రాయాలి అనేసి. సో జీ 10 క్యాన్సిల్, మైనస్ మైనస్ గాను, 2 అప్పటికి వెళ్తే 4 అవుతుంది. సో టీ ఈక్వల్ టు 2 సెకండ్స్, ఓకేనా? అంటే 2 సెకండ్స్ తర్వాత ఇక్కడ రీచ్ అవుతున్నాడు. సో టైం ఎట్ విచ్ ఇట్ ఇస్ 25 మినిట్స్ అవ్వదు ఆఫ్టర్ 2 సెకండ్స్. సో టైమ్ ఎట్ విచ్ ఇట్ ఇస్ 25 మినిట్స్ అబౌవ్ ద గ్రౌండ్ ఉన్నారు కదా, అదే వెలాసిటీ ఎట్ విచ్, వెలాసిటీ వాట్ ఇస్ ద వెలాసిటీ వెన్ ఇట్ ఇస్ ఎట్ 25 మినిట్స్ అబౌవ్ ద గ్రౌండ్ అంటే, అప్పుడు నేను వీ స్క్వేర్ మైనస్ వీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఏఎస్ వాడుంటాడు, ఓకేనా? ఫైన్. సో ఏదైనా క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటే, మనం బేసిక్ గా క్యాలిక్యులేట్ చేసే డిఫరెన్స్ ఉంటే, మళ్ళీ ఆ 3 ఫార్ములాతోనే మనం అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, ఓకేనా? రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. సో 2 ప్రొజెక్టైల్స్ మనం కంపేర్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ ప్రొజెక్టైల్ ఇలా ఉంది, ఇంకో ప్రొజెక్టైల్ ఏం చేస్తాం అంటే ఒక బాల్ ని టీటాతో ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఇంకో బాల్ ని 90 మైనస్ టీటాతో ప్రొజెక్ట్ చేస్తున్నాం. మీరు గమనిస్తే సార్ 2 ఒకే చోట రీచ్ అవుతాయని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఒకసారి టెస్ట్ చేద్దాం. సో జనరల్ గా 2 డిఫరెంట్ యాంగిల్స్ తో ప్రొజెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క రేంజెస్ సేమ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు, బట్ ఇది ఒక స్పెషల్ కేసు. ఈ కేసులో అయ్యే అవుతుంది కాబట్టి నేను చూపిస్తున్నాను అన్నమాట. సో మీరు వేరే యాంగిల్స్, వేరే డిఫరెంట్ యాంగిల్స్ తో ప్రొజెక్ట్ చేస్తే ఈ విధంగా అవ్వదు, బట్ ఒక పర్టికులర్ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసింది, దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసింది మాత్రం సేమ్ రేంజ్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకసారి రేంజ్ ఫార్ములా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. రేంజ్ ఇస్ ఈక్వల్ టు u స్క్వేర్ సైన్ 2 θ డివైడెడ్ బై జీ, ఓకే? రేంజ్ ఇన్ ది ఫస్ట్ కేస్ అనుకుందాం, ఇన్ ది సెకండ్ కేస్ అనుకుందాం. రేంజ్ ఇన్ ద ఫస్ట్ కేస్, వాట్ ఇస్ ద రేంజ్ ఇన్ ద సెకండ్ కేస్? u స్క్వేర్ సైన్ 2 θ. θ ఎంత? యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇక్కడ θ కాదు, ఇక్కడ 90 మైనస్ θ. Angle of projection is 90 minus theta divided by g, which is equal to u square sine of 2 into 90 is 180. So sine of 180 minus 2 theta. Sine of 180 minus 2 theta ఎంత అవుతుంది? sine 2 theta నే అవుతుంది. చూడండి, సేమ్ అవుతుంది. సో ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు ఆర్ టూ, రేంజ్ ఆఫ్ వన్ ప్రొజెక్టైల్ అండ్ రేంజ్ ఆఫ్ అనదర్ ప్రొజెక్టైల్ ఇస్ సేమ్ ఇఫ్ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ కాంప్లిమెంటరీ. అంటే అర్థమైంది అనుకుంటే, కాంప్లిమెంటరీ అంటే ఏంటో, అంటే ఒక ప్రొజెక్ట్ ని 30 ప్రొజెక్ట్ చేసాం అనుకోండి, ఒక బాల్ ని 30 యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసిన అంటే సేమ్ స్పీడ్ అయిందా? సేమ్ స్పీడ్ అవ్వకపోతే స్టోరీ మారిపోతుంది. చూడండి, సేమ్ స్పీడ్ కాకపోతే యూ స్క్వేర్ మారిపోతుంది కాబట్టి రేంజ్ కూడా మారిపోతుంది. సేమ్ స్పీడ్ తో 2 డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర సేమ్ రేంజ్ వస్తుంది. సో సేమ్ స్పీడ్ తో ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఇక్కడ యూ అనే స్పీడ్, ఇక్కడ కూడా యూ అనే స్పీడ్ ప్రొజెక్ట్ చేస్తే సేమ్ రేంజ్ వస్తుంది. అంటే ఇది 30 అనుకోండి, 30 ప్రొజెక్ట్ చేసిన 60 ప్రొజెక్ట్ చేసిన సేమ్ రేంజ్ వస్తుంది. సేమ్ హైట్ రావట్లేదు, గమనించండి. హైట్ ఫార్ములా వచ్చేసి u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై 2. తీటా మారిపోతే సైన్ తీటా మారిపోతుంది. సో హైట్ డిఫరెంట్ ఉంటుంది, ఎక్కువ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ హైట్ వస్తుంది. ఈ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో కూడా సేమ్ రేంజ్ వస్తుంది, కానీ సేమ్ హైట్ రాదు. ఎక్కువ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసిన దానికి ఎక్కువ హైట్ వస్తుంది, ఎక్కువ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసిన దానికి ఎక్కువ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఉంటుంది. వర్టికల్ కాంపోనెంట్ ఎక్కువ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది వల్ల ఎక్కువ హైట్ వస్తుంది, ఎక్కువ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా ఉంటుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా చూడండి ఒకసారి. జనరల్ రేంజ్, హైట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో 2u sin θ, సో తీటా డిఫరెంట్ అంటే సైన్ తీటా డిఫరెంట్, సో సైన్ తీటా డిఫరెంట్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా డిఫరెంట్. సో దీనికి పట్టే టైమ్, దీనికి పట్టే టైం డిఫరెంట్. ఇది తొందరగా వచ్చేస్తుంది గ్రౌండ్ కి, ఇది ఎక్కువ టైం పడుతుంది. 2 ఒకేసారి రీచ్ అవ్వదు, 2 ఒకే హైట్ తీసుకో, బట్ 2 ఒకే రేంజ్, అంటే
ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ అక్కడ క్యాచ్ పెట్టున్నాడు ఒక పర్సన్, ఇక్కడ 30 డిగ్రీస్ తెస్తే అతను ఈజీగా క్యాచ్ పెట్టచ్చు, 60 డిగ్రీస్ తెసినా అతను ఈజీగా క్యాచ్ పెట్టచ్చు, ఎందుకంటే రేంజ్ సేమ్ కాబట్టి. అలాగే 30-60 కాకుండా ఒక 45 తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అతను మళ్ళీ బాల్ ఎక్కడెక్కడికో దూరం వేరే దూరం వేరే డిస్టెన్స్ లో పడిపోతుంది. సో అతను అంటే ఇతను క్యాచ్ పట్టలేడు, పరిగెత్తుతూ క్యాచ్ పట్టచ్చు బట్ అక్కడ ఉండి అయితే క్యాచ్ పట్టుకోలేడు. రైట్, సో ఇక్కడ ఇంకొక స్పెషల్ కేసు ఉంది. ఓకే, కాంప్లిమెంటరీ యాంగిల్స్ చూసాం, యూ స్క్వేర్ సైన్ 2θ డివైడెడ్ బై చి, ఆర్ మ్యాక్స్ ఎంత అవుతుంది, రేంజ్ మాక్సిమం ఎప్పుడు అవుతుంది, రేంజ్ మాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే పర్టికులర్ స్పీడ్తో ప్రొజెక్ట్ చేసాం, ఒక పర్టికులర్ స్పీడ్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ తో ప్రొజెక్ట్ చేయొచ్చు కదా, ఆ డిఫరెంట్ యాంగిల్స్ తో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ యాంగిల్ కి మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది కదా రేంజ్, ఆ యాంగిల్ ఏంటి. మీరు గమనిస్తే జీ కాన్స్టెంట్, మనం ప్రొజెక్ట్ చేసిన స్పీడ్ మార్చట్లేదు, యాంగిల్ మాత్రం మారుస్తున్నాం అంటే యూ కాన్స్టెంట్. ఓకే, సో సైన్ వాల్యూ మాక్సిమం అయినప్పుడు, ఆర్ ఇస్ మాక్సిమం వెన్ సైన్ 2θ ఇస్ మాక్సిమం. వాట్ ఇస్ ద మాక్సిమం ఆఫ్ సైన్? సైన్ యొక్క మాక్సిమం వాల్యూ ఎంత? సైన్ కానీ కాస్ కానీ మాక్సిమం వాల్యూ 1. సో ఆర్ మ్యాక్స్ ఇస్ ఈక్వల్ టు యూ స్క్వేర్ డివైడెడ్ బై జీ ఇఫ్ సైన్ 2θ ఇస్ ఈక్వల్ టు 1. సైన్ 2θ 1 అవ్వాలంటే 2θ ఎంత అయిందా? 90 డిగ్రీస్ అయిందా, అంటే θ ఎంత అయిందా? 45 డిగ్రీస్. అంటే అర్థం చేసుకోండి, సైన్ 2θ 1 అయితే ఇది మాక్సిమం అవుతుంది, సైన్ టీటా మాక్సిమం అవ్వాలంటే 2θ 90 అయి ఉండాలి, అంటే టీటా 45 ఉండాలి. అంటే మన యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఏదైతే ఉందో మనం కనుక 45తో ప్రొజెక్ట్ చేస్తే వచ్చే రేంజ్ చాలా ఎక్కువ. అలా కాకుండా మిగతా అన్ని యాంగిల్స్తో చేసే ప్రొజెక్షన్స్ రేంజ్ తక్కువ ఇస్తుంది. సో 30 అనుకోండి, 60తో ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుంది, హైట్ ఎక్కువ వస్తుంది బట్ సేమ్ రేంజ్ వస్తుంది. చూడండి, 30కి 60కి ఒకే రేంజ్ బట్ 45కి మాక్సిమం రేంజ్. ఓకేనా, సో ఏ అదర్ యాంగిల్ తీసుకోవాలి కూడా రేంజ్ ఇంతకన్నా తక్కువే వస్తుంది. 45కి ఎక్కువ వెళ్ళినా 45 తక్కువ వెళ్ళినా రేంజ్ యూ స్క్వేర్ బై జీ కన్నా తక్కువే వస్తుంది. ఓకేనా, ఓకే, సో మాక్సిమం రేంజ్ అర్థమైంది. మాక్సిమం హైట్ ఇంకా సింపుల్గా రియలైజ్ చేయొచ్చు. యాక్చువల్లీ మాక్సిమం హైట్ ఇంకా సింపుల్, హైట్ వాల్యూ ఎంత? u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై జీ, హెచ్ మ్యాక్స్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2g. మీకు గుర్తుంటే వర్టికల్లీ బై పైకి వేస్తే వచ్చే ఫార్ములా కూడా ఇదే కదా, యూ స్క్వేర్ బై 2g కదా. సో యూ స్క్వేర్ బై 2g మాక్సిమం ఎప్పుడవుతుంది, మాక్సిమం హైట్ ఎప్పుడవుతుంది? సైన్ స్క్వేర్ తీటా 1 అయినప్పుడు, ఎందుకంటే సైన్ తీటా లేదు కదా, మనం యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ మాత్రం మారుస్తాం. సో తీటా మారుస్తూ ఉంటే సైన్ స్క్వేర్ తీటా మారుతూ ఉంటుంది, సైన్ స్క్వేర్ తీటా 1 అయినప్పుడు హెచ్ మాక్సిమం ఉంటుంది, ఎందుకంటే సైన్ స్క్వేర్ తీటా 1 కన్నా ఎక్కువ అవదు, ఎందుకంటే సైన్ మాక్సిమం వాల్యూ 1 కాబట్టి సైన్ స్క్వేర్ మాక్సిమం వాల్యూ కూడా 1. సో దిస్ హ్యాపెన్స్ వెన్ సైన్ స్క్వేర్ తీటా ఇస్ 1 ఆర్ సైన్ తీటా ఇస్ 1 ఆర్ వెన్ తీటా ఇస్ 90 డిగ్రీస్. కరెక్ట్ కదా, పర్టికల్గా పైకి వేస్తేనే కదా ఎక్కువ హైట్ పోతుంది, దాంట్లో సపరేట్గా అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ చిన్నపిల్లడానికి చెప్తాడు, పైకి వేస్తే హైట్ ఎక్కువ వెళ్తుంది, ప్రొజెక్ట్ ఎలా చేస్తే, పబ్లిక్ ప్రొజెక్ట్ ఎలా చేస్తే ఎక్కువ హైట్ వెళ్ళదు, దూరం ఎక్కువ వెళ్తుంది, అవునా? అది కామన్ సెన్స్ థింగ్, ఇది పెద్ద సపరేట్గా అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ రేంజ్ మాత్రం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఓకే, దట్స్ ఇట్ ఐ థింక్, ప్రిటీ మచ్ అన్ని కవర్ చేసాం అనుకుంటా. సో ఏమైనా ఇంకా కొన్ని అబ్జర్వేషన్స్ ఏమైనా మిస్ చేస్తుంటే రేపు ప్రాబ్లమ్స్ అవన్నీ కవర్ అయిపోతాయి, ఇంకేస్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే, బట్ మోస్ట్లీ నాకు గుర్తున్నంత వరకు ఏం మిస్ అవ్వలేదు, మోస్ట్లీ అన్ని కవర్ అయిపోయినాయి. మీరు ఇప్పుడు క్వశ్చన్స్ కాంటెస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా వరకు ఆన్సర్లు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఏమైనా ఒకటి రెండు క్వశ్చన్స్ ఇబ్బంది పెడితే రేపు ప్రాబ్లమ్ సెషన్ సాల్వింగ్ చేస్తే మీరు నాతో పాటు ఇచ్చ క్లారిటీ వచ్చేస్తుంది, అప్పుడు ఏ క్వశ్చన్ మీకు కదా నీట్లో జేఈ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా సరదాగా చేసేస్తారు. ఓకేనా, ఓకే, దెన్ విల్ స్టాప్ హియర్. సో టేక్ కేర్, విల్ మీట్ అగైన్ టుమారో. సో టుమారో సెషన్ విల్ బి టాప్ 30 క్వశ్చన్స్ ఆన్ ప్రొజెక్టైల్ మోషన్. మంచి ఇంపార్టెంట్ కొటేషన్ చెప్పాను చూడమ్మ, దెర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్, దిస్ ఇస్ ద కోట్ బై థామస్ ఆల్వా ఎడిసన్. మనకు కూడా తెలుసు హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ ఏమీ లేదని, దాన్ని మైండ్లో పెట్టుకొని వర్క్ చేయండి.